ശങ്കരം ലോകശങ്കരം ദംഭോദ്യമാനശ്ച ക്രോധപാരുഷ്യമേവ ച അജ്ഞാനം ചാഭിജാതസ്യ പാർത്ഥസമ്പദമാസുരീം. మన క్లాసుకి ఎవరెవరో సాధకులు మంచి జిజ్ఞాసులు వస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక అమ్మగారు వచ్చారేమో, ఒక్కసారి నిలబడండి, మీరు మీ పేరు మర్చిపోయారు. మీరే అనిత, అనిత అనిత ఆమె పేరు. ఫీనిక్స్ అరిజోనాలో ఉంటారు. షీఈస్ ఎ ఫిజీషియన్. సో వేదాంతం మీద చాలా ప్రత్యేకమైన ప్రేమ, భగవద్గీతను చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. మీకు పరిచయం చేయాలనిపించింది నాకు. వెరీ నైస్. నేను బాగా ఎరుగుతున్న వారిని. పేరు ఒకప్పుడు గుర్తుంటుంది, ఒకప్పుడు గుర్తుండదు. సో దంభో దప్పోతి మానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం. ఇదో సంపద, దంభము దర్పము అభిమానము క్రోధము పారుష్యము అజ్ఞానము. ఇది కూడా ఓ సంపదే. సంసారంలోకి ఉండే సంపద ఇదే. ఇది మనం చాలా మటుకు చూసాం, అజ్ఞానం చూస్తూ ఉన్నాము, భాష్యం ఉందాము. దంభ ధర్మధ్వజత్వం అది కూడా చూసామా? ఏమి భాష్యం అది అయిందా? లేదు. మనం ఒకసారి అందాము. ధర్మధ్వజిత్వం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అది. ఆ భాష్యకారులు ఆ పదాన్ని అలా ప్రయోగిస్తూ ఉంటారు. ఒకసారే కాదు, రెండు మూడు చోట్ల ప్రయోగించారు. అంటే మీరు గమనించడం లేదో, కొంతమంది ఏం చేస్తారంటే చిన్న ధర్మకార్యం చేసినా ఓ జెండా ఒకటి ఎగరేస్తారు. అక్కడ ఆ జెండా మీద రాసి పెడతారు, మేము ఈ ధర్మకార్యం చేస్తున్నాము అని. ఇప్పుడు ఒక చోట ఏం చేశారంటే ఏదో యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞమో యాగమో ఏదో చేస్తున్నారు, ఏదో రోజు దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమం చేస్తున్నారు. పెద్ద బెలూన్ మీద చండీ యాగము అని అలాగ పెద్దది రాసి ఆ బెలూన్ను ఎగరేశారు. ఎగరేస్తే మొత్తం 100 మైళ్ళ లేకపోతే 25 మైళ్ళ దూరం వరకు అందరికీ తెలుస్తూ ఉంటుంది ఫలానా వారు ఆ యజ్ఞం చేస్తున్నారు అని. దాన్ని ధర్మధ్వజత్వం అంటారు. అంటే మనం మంచి పని చేస్తూ, చేయడానికి ముందు, చేస్తూ ఉన్నప్పుడు, అయిపోయిన తర్వాత కూడా దానికి విస్తృతమైన ప్రచారాన్ని కల్పించినట్లయితే దాన్ని దంభము అని అంటారు. మరి లోకాన్ని చూస్తే ఉన్నదంతా దంభమే. ఈ దంభం చాలా డేంజరస్ థింగ్ ఇట్ ఈస్. మీరు 16వ అధ్యాయం చూడబోతున్నారు. నేను ఈ మాట ఇంతకుముందు చెప్పాను. 16వ అధ్యాయం పూర్తయ్యేప్పటికీ దంభం లేని వాళ్ళు ఎవరైనా అసలు ఈ లోకంలో ఉన్నారా అని మీకు డౌట్ వచ్చే ప్రమాదం ఉన్నది. డేంజర్ డేంజర్ దిస్ అధ్యాయ ఈజ్ లైక్ దాట్. అంటే దంభము సమాజంలో అంత బాగా పాతుకుపోయి ఉన్నది. పైగా ఇట్ హాస్ బికమ్ ఏ వాల్యూ. కొన్ని సందర్భాల్లో దాన్ని జస్టిఫై చేసేందుకు అవకాశం ఉంటే ఉండవచ్చు. ఒక మంచి పని చేసి దానికి ప్రచారం కల్పించేప్పుడు 2 రకాల ప్రచారం ఉంటుంది. ఒకటి, ఈ మంచి పని 10 మందికి చేరాలి, ఇంకా 10 మంది ఈ మంచితనం వల్ల ప్రయోజనాన్ని పొందాలి అనే ఒక సామాజిక స్పృహతో, సమాజ రూప పరమేశ్వరుణ్ణి ఆరాధించే దృష్టితో మీరు ప్రచారం చేస్తే అది ధర్మధ్వజత్వం కాదు, అది దంభం కాదు. అలా కాకుండా తన పేరుని, తన అహంకారాన్ని 10 మందికి ప్రచారం చేయటం కోసం మీరు ధర్మకార్యాల ద్వారా అహంకారాన్ని పెంచుకునే ప్రయత్నం చేసినట్లయితే అది ధర్మధ్వజత్వంలోకి వస్తుంది. ఒక చోట నేను గమనించాను, నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. పిల్లలందరికీ ప్రార్థనా పుస్తకాలు ప్రచురించి పిల్లలందరి చేతను వాటిని చదివించి కంఠస్థం చేయించి దాంట్లో 12వ అధ్యాయం గీత ఉంటుంది, గణపతి స్తోత్రం ఉంటుంది, ఇలాగా చిన్న సిలబస్ కింద చేసి ఆ పుస్తకాలు అందరి పిల్లలకి పంచిపెట్టి వాళ్ళ చేత శ్లోకాలు అవి చెప్పించే కార్యక్రమాన్ని ఒక ఆయన చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. నేను దానికి చీఫ్ గెస్ట్ అంటే వెళ్ళి ఆశీర్వచనం చేయడం కోసం వెళ్ళాను. వాళ్ళు పిలిస్తే అక్కడ నేను గమనించింది ఏమిటంటే ఆ పుస్తకం ఇచ్చి ఆ శ్లోకాలు చదివిస్తూ వేరే ఫోటో కూడా ఇస్తున్నారు, ఎవరిదో ఒక ఆయన ఫోటో. ఏమండి ఈ ఫోటో ఎందుకండి?
పుస్తకం ఇచ్చారు, అది ఒక శ్లోకాలు కనిపిస్తుంది. మళ్ళీ పక్కన ఈ ఫోటో ఎందుకు, ఫోటో ఇచ్చేయని చెప్తున్నారు మీరు రోజు ఈ ఫోటో ఒక పుష్పాలతో పూజ చేయడం చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటో రాముడి ఫోటో గణపతి ఫోటో ఇస్తే అదో రకం, అదో రకం. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు అవి కంఠస్థం చేయని చెప్పుడు వాళ్ళ ఫోటోలు వాళ్ళకే ఉంటాయి. మళ్ళీ మనం వేరే ఫోటో ఒకటి సప్లై చేయటం అనవసరం. పోనీ ఫోటో సప్లై చేసిన కృష్ణుడో రాముడో గణపతో సప్లై చేయడం, నేను నా ఫోటో మీకు అందరికీ కట్టించి ఇచ్చి మీరు ఫోటో పువ్వు వేస్తూ ఉండండి, భగవద్గీత కూడా చదువుకోండి అని చెప్పాను అనుకోండి. భగవద్గీత చదువుకోవడం పార్ట్ ధర్మం, ఫోటో ఇవ్వడం పార్ట్ ధ్వజం, ధర్మధ్వజత్వం. కాబట్టి ఒక ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఈగో, దీన్ని స్పిరిచువల్ ఈగో అంటారు. ఈ స్పిరిచువల్ ఈగోని పెంచి పోషించే విధంగా మీరు ధర్మాన్ని వాడుకుంటే, అంటే ధర్మాన్ని ఇట్ బికమ్స్ ఎ మీన్స్ ఆఫ్ ప్రోపగేటింగ్ ద ఈగో. ఆ విధంగా కనుక ధర్మాన్ని వాడితే దాన్ని ధర్మధ్వజత్వం అంటారు. దాంట్లో సమస్య ఏంటంటే చేస్తున్న పని మంచిది ధర్మం, కానీ దాని వెనుక ఉన్న భావన మంచిది కాదు, చెడ్డది. అంచేతను క్రియ మంచిదే అయినా భావన సరిగ్గా లేదు కనుక, జ్ఞానానికి విరుద్ధం కనుక, జ్ఞానానికి విరుద్ధం ఎలాగా, అహంకారం మిథ్య, అది సత్య వస్తువు కాదు. అటువంటి మిథ్యను పట్టుకుని అదే నేనని భ్రమపడుతూ దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు అంటే అది జ్ఞానానికి విరుద్ధం, అజ్ఞానం అయింది. భావన బాగులేదు, క్రియ బాగుంది, అయినా కూడా అది ఆసురీ సంపదలో పడుతుంది, వచ్చి రావణాసురుడి కేటగిరీలో పడుతుంది అది. సో చాలా గమనించదగ్గ విషయం. కాబట్టి మనం ఏదైనా పని చేసినప్పుడు దాన్ని ప్రచారం, ఏమాత్రం ప్రచారం చేసినా అది ఇతరుల క్షేమం దృష్ట్యా ప్రచారం చేయాల్సిందే తప్ప, మన వైయక్తికమైన అహంకారాన్ని ముందుకు తీసుకువెళ్ళి పని కనుక చేస్తే దంభం అయిపోతుంది అది. దర్ప ధనస్వజనాది నిమిత్త ఉత్సేక, ఉత్సేక అంటే పొగరు, పొగరు అంటే ఇలాగే ఉంటుంది తల, తల వంచడు, తల ఇలా పెట్టుకోడు, క్యా హై అంటాడు ఇలా. సపోజ్ పిల్లాడు ఉన్నాడు అనుకోండి, పిల్లాడి దగ్గర వీళ్ళు చూడాల్సి వస్తున్నప్పుడు తల వంచు, అప్పుడు కూడా తల వంచడు, ఏమిట్రా అంటాడు అలా, అలా తల పైకెట్టి ఇలా కిందకు చూసి. దాన్ని ఉత్సేకము అంటారు. ఎందుకు ఇంత పొగరు ఎందుకండి అంటే, డబ్బుంది, డబ్బుంది కాబట్టి పొగరు ధన. తర్వాత లేకపోతే సెక్రటేరియట్లో పెద్ద ఆఫీసర్ పిలవాడే స్వజన, ఇలా ఉంటుంది. ఈ సిఫారిష్ అని అంటే మనవాడు ఎవడైనా ఒక పెద్ద ఆఫీసర్ ఉంటే మన పనులన్నీ చేసుకోవచ్చు. ఆది అన్నారు ఆయన, ఆది శబ్దం చేత ఏదో ఒకటి పెట్టుకోవాలి, రాజకీయ అధికారము ఇలాంటివి ఆది శబ్దంతో పెట్టుకోవాలి, ఓ పొజిషను, ఓ మంచి పొజిషన్ ఉంటుంది. ఆ కారణంగా విపరీతమైన గర్వము, దానిని దర్పము అని అంటారు. దర్పము చాలా చెడ్డది అని గీతలో చెప్పడమే కాదు, ఆపస్తంభ సూత్రాల్లో దృప్త ధర్మమతిక్రామతి అని ఓ మాట అన్నాడు ఆయన. ఆపస్తంభ సూత్రాలన్నీ గద్య రూపంగా ఉంటాయి, శ్లోక రూపంగా ఉండవు, ప్రోస్. సో దృప్త ధర్మమతిక్రామతి, ఈ దర్పము గలవాడు ధర్మాన్ని ఉల్లంఘిస్తాడు. అంచేత వాడు క్రమంగా ఆ దర్పాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ పోతాడు, చిన్న చితక మొదలుపెట్టి పెద్ద పెద్ద అధర్మాలను కూడా వాడు చేస్తూ ఉంటాడు. దర్పము మంచిది కాదు, వినయం ఉండాలి. దర్ప అతిమాన పూర్వోక్త, అంటే మూడో శ్లోకంలో చెప్పారు నాతిమానిత అని ఉంది అక్కడ. అక్కడ అతిమాన అంటే ఏమని చెప్పారంటే, అత్యర్థం మాన అతిమాన సహాయస్య విద్యతే సహ అతిమాని తద్భావ అతిమానిత తదభావ నాతిమానిత అని అక్కడ దానికి విగ్రహవాక్యం అంతా చెప్పి ఆత్మన పూజ్యతాతిశయ భావన అభావ ఇత్యర్థ అని అక్కడ చెప్పారు. అంటే ఇప్పుడు దాన్ని ఇక్కడ అతిమాన అన్నదానికి ఆ నా తీసేస్తే, ఇక్కడికి ఆ అభావాన్ని తీసేస్తే అతిమాన అవుతుంది. అంటే ఏమిటి, ఆత్మన పూజ్యతాతిశయ భావన అవుతుంది. పూర్వోక్త అంటే తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి తాను అతిశయించి పూజింపదగిన వాడను అనే ఒక నిర్ణయంలో ఉంటాడు, దాన్ని అతిమాన అని అంటారు.
కాబట్టి ఇప్పుడు స్టేజ్ మీద 10 కుర్చీలు వేశారనుకోండి, ఈయన్ని తీసుకువెళ్ళి ఆడియన్స్లో కూర్చోబెట్టారనుకోండి, ఆయన కొంతసేపు అలా కొర కొరలాడుతో అంటే కాళ్ళు చూపులతో కాల్చేస్తాడా అన్నట్టుగా అక్కడ వాళ్ళందరినీ ఆర్గనైజర్స్ని వాళ్ళని చూసి కొద్దిసేపు వాళ్ళలో ఏ రకమైన చలనము వస్తుందేమో అని ఎదురు చూసి, చలనం ఏది లేకపోయేప్పటికీ సభ ప్రారంభమయ్యే టైంకి లేచి గంభీరంగా నడిచి వెళ్ళిపోతారు. సో ఎందుకు అలా చేశారని అంటే, ఏమండి వీళ్ళకి మర్యాద చేయడం చేత కాదు, నన్ను ఆ పైన స్టేజ్ మీద కూర్చోబెట్టడం ఒక పాయింట్, నన్ను ఆడియన్స్లో కూర్చోబెట్టారు. రెండవ పాయింట్ ఏమిటంటే, స్టేజ్ మీద 6 8 ఆసనాలు ఉంటాయి, వాటిల్లో పెద్ద ఆసనం ఒకటి ఉంటుంది, దాంట్లో కూర్చోబెట్టాలి నన్ను, అది ఇంకొక పాయింట్. ఎన్ని ఉల్లంఘనలు చేశారు, ఇంతలాగా ఉల్లంఘన చేసిన చోట నేను ఉంటానా అని వెళ్ళిపోతారు. ఇలాంటివి మనకి చాలా చోట్ల కనపడతాయి. ఎక్కడ కనపడతాయంటే, ముఖ్యంగా రాజకీయ పార్టీ సమావేశాలు అవుతాయి, అక్కడ పార్టీలో తక్కువ శ్రేణి ఎక్కువ శ్రేణి అని హైరార్కికల్ ఉంటాయి. దాంట్లో నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని, తాలూకా ప్రెసిడెంట్ ఏమో పైన స్టేజ్ మీద ఉన్నాడు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నన్ను ఇక్కడ ఆడియన్స్లో కూర్చోబెడతావా అని వాడు వాడి అనుచరులు ఆ కుర్చీలు ఎత్తి కొట్లాడుకుంటారు, దెబ్బలాడుకుంటారు, అది మీరు చూసుంటారు. అదంతా అతిమానం నుంచి వస్తుంది, రాజకీయ సమావేశాల్లో మీకు అతిమానము ఉంటుంది. అది సరే, రాజకీయం అలాగే నడుస్తుంది. అది పెద్ద పెద్ద విద్వాంసులు పండితులు ఉన్న చోట కూడా ఈ అతిమానం ఉంటుంది. ఉదాహరణకి విద్వాంసులకి సత్కారం చేసేప్పుడు ఓ వరుసలో సత్కారం చేస్తారు, ఒకళ్ళొకళ్ళ పేర్లను పిలిచి వాళ్ళ సత్కారాలు చేసుకుంటూ పోతారు. ఆ పిలిచి వరుసలో ముందు వరుసలో ముందు ఉండాలి, నేను మొదటి పదిలో నేను ఉండాలి, నన్నేమో 30 తర్వాత వేస్తావా నువ్వు అని కోపంతో వెళ్ళిపోతారు, దాన్ని అతిమానము అంటారు. తర్వాత ఈ అతిమానము అనే సమస్య ముఖ్యంగా పెద్ద పెద్ద స్వాములకు ఉంటుంది. ఇది నేనేమనుకోకుండా నేను స్వామినే ఉన్న విషయాన్ని చెప్పేస్తున్నాను, నేను స్వామిని కాబట్టి అది పక్కన పెట్టాలని నేను అనుకోవటం లేదు, ఉన్న విషయం చెప్పేస్తున్నా. పెద్ద స్వాములు వాళ్ళు కలుసుకోరు, ఎందుకంటే కలుసుకుంటే ఎవడు ఎవడికి ముందు దండం పెట్టాలనే ఇష్యూ, ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటాయి, అంచేత కలుసుకోరు. అంచేతనే మీకు జగద్గురువులు ఉంటారు నలుగురు, వాళ్ళు ఎప్పుడూ ఒక స్టేజ్ మీదకి రారు. ఎందుకంటే ఒక స్టేజ్ మీదకి వచ్చినట్లయితే ఆ నలుగురిలో ఒకరిని పెద్ద చేయాల్సి ఉంటుంది, మిగతా ముగ్గురు వారికి ఉండి వినయంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరిని పెద్ద చేస్తారు? ఈ ఆర్గనైజర్స్కి సమస్య, ఆ స్వాముల వైపు నుంచి కూడా సమస్య ఉంటుంది. మాది అమ్మాయి పీఠం, మీది మా పీఠం స్థాయి కంటే తక్కువ, కాబట్టి మాకు మీరు మర్యాదను ప్రకటిస్తే మేము ఆశీర్వదిస్తాము అనే ధోరణిలో ఉంటారు. అలాగే ఒకళ్ళు ఉంటే పర్వాలేదు, మిగతా వాళ్ళందరూ వినయంగా ఉండొచ్చు. అలాగే ఇద్దరు ఉన్నారనుకోండి, ఆ స్టేజ్ అంతా గలాభా కింద తయారవుతుంది. అసలు రెండు హిస్టారికల్ పాయింట్స్ కింద చెప్తారు, ఒకటి హిస్టారిక్గా చెప్తారు, మీరు విన్నారో లేదో, 1964 ఈ పీఠాధిపతుల్ని స్వాముల్ని పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఒకే స్టేజ్ మీదకి భారతదేశ ఇతిహాసంలో మొట్టమొదటిసారి తీసుకువచ్చిన ఆయన గురు గోల్వాల్కర్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సత్సంఘ చాలక్, ఆయన వీళ్ళందరినీ బతిమలాడి వాళ్ళందరిలోనూ ఆ జాతీయ స్పృహని పెట్టి మీరందరూ ఒక చోటుకొచ్చి హిందూ ధర్మాన్ని కాపాడాలి, లేకపోతే ప్రమాదం ఉన్నది, మీ అహంకారాలను పక్కన పెట్టాలని డైరెక్ట్గా కాకుండా చెప్పి వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి ప్రయాగలో తీసుకొచ్చి ఒకే స్టేజ్ మీద 64 మహాత్ములు కలిసి నిలబడి అందరూ చేతులు పట్టుకుని పైకెత్తి ధర్మహావర్ధతాం ఇత్యాది మాటలు ఇవ్వో చెప్పి మొట్టమొదటిసారి భారతీయ ఇతిహాసంలో అది మొదటిసారి అని అప్పట్లో మా చిన్నప్పుడు అది వార్తల్లో చదివాను నేను. కాబట్టి ఇటువంటి అతిమానము అనేది స్పిరిచువల్ పీపుల్లో కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ పీఠము అనేది ఒకటి ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఆ పీఠాన్ని బట్టి ఆ మానము ఉంటుంది. మానం చూపించకపోతే ఆ పీఠానికి మర్యాద కూడా కాదు అనే మాట ఉంటుంది, అలా ఉంటుంది. ఒకసారి నేను ఎవరినో మహాత్ములను కలవటానికి కలవాలని అనుకున్నాను, అనుకున్న ఎంత దూరం అని చూస్తే 1 మైల్ దూరం, 1 మైల్ దూరం ఏంటి ఎక్సర్సైజ్ కింద ఉంటుందని నడిచి వెళ్ళిపోయాను. నడిచి వెళ్ళిపోతున్నాను, ఈ లోపల వెనకాల నుంచి కారు ఒకటి వచ్చి హార్న్ కొట్టాడు. ఏమిట్రా కారు హార్న్ కొట్టాడు ఏమిటనే, ఆ కారు తను ఆపి మిమ్మల్ని నడిచి వెళ్ళడానికి వీర్లేదండి, మిమ్మల్ని కారులో తీసుకెళ్ళమన్నారు అని చెప్పేసి నన్ను కారులో కూర్చోబెట్టి తీసుకెళ్ళాను. మేము వచ్చిన తర్వాత నాకు చీవాట్లు వేశారు ఆశ్రమంలో పెద్దలు, మీరల్లా నడిచి వెళ్ళిపోవడానికి వీర్లేదండి, వెళ్ళకూడదు కారులోనే వెళ్ళాల్సి ఉంటుంది.
సరే అలాగే చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఉంటాయి అతిమానములు, అలా ఉంటాయి. ఒక స్టేటస్ ఉండాలి ఊరికే, అలాగా గోడ మీద కండువా వేసుకుని అలాగ రోడ్డు మీద రిక్షా వాళ్ళాక నడిచి వెళ్ళిపోవడమేనా అన్నట్టుగా ఉంటుంది. అతిమానం అంటే మరి ఏమిటనుకుంటున్నారు? స్పిరిచువల్ పీపుల్లో కూడా ఉంటుంది, ఉండకూడదు. అది యు హ్యావ్ టు బి ఎ నో బాడీ, ఎనానిమస్ అయిపోతూ ఉండాలి. ఎనానిమస్ అని అజ్ఞాత వ్యక్తి, అలా అయిపోతూ ఉండాలి. మీకు కవిత వినిపించమంటారా? కవిత రాసిన వాడికి కవిత వినిపించకపోతే కడుపులో పుట్టుకొస్తుంది. అంచేత రాత్రి భిక్ష చేయాలంటే ఈ కవిత మీకు వినిపిస్తే నేను భిక్ష సుఖంగా చేయగలుగుతాను. ఇప్పుడు చెప్పండి, కవిత వినిపించమంటారా వద్దంటారా? ఓకే, నేను సడన్గా గుర్తొచ్చింది నాకు, నేను తీసుకురాలేదు, ఇక్కడికి వచ్చాక నా చేతికి వచ్చింది. ఈ కవిత పేరు అజ్ఞాత వ్యక్తి. అజ్ఞాత వ్యక్తి అంటే ఎనానిమస్. ఇంగ్లీష్లో ఎనానిమస్ అని ఒకటి ఉంది, ఎనానిమస్ మెడిటేషన్ అని ఒకటి ఉంది. అది నేను విద్యార్థులకి గైడెడ్ మెడిటేషన్ చెప్పినప్పుడు ఆ స్ఫూర్తితో వ్రాసిన కవిత. దీన్ని కవిత అనడం కంటే మెడిటేషన్ అంటేనే బాగుంటుంది. ఆ పేరు అజ్ఞాత వ్యక్తి, ఎనానిమస్, అనువాదం కాదు, అనువాదం కాదు, స్వతంత్రమైన కవితే. స్వతంత్రమే అంటే ఆ భావాలన్నీ ఉపనిషత్తుల్లోనూ అక్కడ ఉన్న భావాలే, కొత్త ఏమీ కాదు. నేను ఊరు పేరు లేని అనామకుడను, ఎనానిమస్. మీరు ఎనానిమస్ అయిపోయారనుకోండి, మీ మనస్సుకి ఎంత విశ్రాంతి వస్తుందో మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. బికమ్ ఎనానిమస్, ఎనానిమస్గా ఉండిపోవాలి. నాకు నేనే అజ్ఞాత వ్యక్తిని అంటే నేనెవరో నాకే తెలియదు. నేనెవరు అంటే సమాధానం లేదు. ఎవరైనా మోడీ గారిని అడిగారు, అయ్యా మీరెవరో అని అడిగారు. ఎవరో అంటే ఇంకా నేను దాన్ని నేను శోధన చేస్తూ ఉన్నానని చెప్పారు ఆయన. హౌ ఈస్ దాట్? నాకు నేనే అజ్ఞాత వ్యక్తిని, నాకు తల్లిదండ్రులు లేరు. మీరు కంగారు పడకండి, ఎందుకంటే వస్తున్న తర్వాత అన్నదమ్ములు లేరు అంటే వీడు ఒక్కడే అనుకున్నారు. ముందే అన్నదమ్ములు లేరంటే వీడు ఒక్కడే కూడా కొనుక్కుంటారు. అది గురించి నాకు తల్లిదండ్రులు లేరు, ఈ లక్షణం లేనిది. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, పుట్టుక లేదు, చావు లేదు. నాదంటూ ఒక గ్రామం లేదు, రాజ్యం లేదు, రాష్ట్రం లేదు. రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం అలాంటి రాష్ట్రం కాదు, నేషన్ అని అర్థం. నా వారెవరూ లేరు అంటే ఎనానిమస్ అయిపోవాలి. నా వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు అంటే ఇంక వాడు ఎనానిమస్ ఏమిటి? నాకు డిగ్రీలు లేవు, బిరుదులు లేవు, నాకు గతం లేదు, భవిష్యత్తు లేదు, గత భవిష్యత్తులచే రచించబడే వర్తమానం లేదు. అలాంటి వర్తమానం లేదు, యథార్థమైన వర్తమానమే ఉంది తప్ప గతము భవిష్యత్తుల మధ్యలో చిక్కుకుని ఉండే వర్తమానం, కండిషన్డ్ ప్రెజెంట్ అంటారు, అది కూడా లేదు. నాకు కీర్తి లేదు, ప్రతిష్ట లేదు, కులదైవం లేదు. కులదైవం ఎప్పుడు ఉంటుంది? కులాభిమానం ఉంటే కులదైవం ఉంటుంది కదా, కులాభిమానం ఉండాలి, అప్పుడే కులదైవం ఉంటుంది. కులాభిమానం ఎక్కడి నుంచి వస్తుంది? చావు పుట్టుకలు లేని వాడికి. కాబట్టి కులదైవం ఉండదు. ఆత్మకంటే భిన్నంగా ఇష్టదైవమైనా లేదు. కానీ ఇష్టదైవం ఉందంటే ఆత్మకంటే భిన్నంగా అది లేదు. నాకు పుణ్యపాపాలు లేవు, పరలోకాలు లేవు, నాకు వర్ణం లేదు, ఆశ్రమం లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆస్తిపాస్తులు అసలే లేవు. మరి నేను ఎవరు ఏమో నాకు తెలియదు. ఎనానిమస్, యూనో ఎనానిమస్. ఎనానిమస్ అంటే నాకు తెలియదు అని అర్థం. ఏమో నాకు తెలియదు, ఏది ఉందో అదే నాకు ఆశ్రయం అంటే సత్ అని నా అభిప్రాయం. సత్ సదేకమేవ సంవేదం అక్కడ ఆసీత్. సత్నిష్టలో ఉండాలని కదా సన్నిష్ట అంటారు, ఆత్మనిష్ట. ఏది ఉందో అదే నాకు ఆశ్రయం, అదే నాది, అదే నేను. ఈ కవిత చాలా సంతోషం. మీరు వింటే చాలనుకునే సమయం, వింటే చాలనుకున్నాను నేను. విండమే కాదు, చప్పట్లు కూడా కొట్టారు. బోనస్ అన్నమాట, వెరీ నైస్. కనుక ఈ అతిమానము ఇలా ఉండాలి. అంతేకాని అతిమానం దీని, ఇప్పుడు నేను చెప్పిన దానికి అతిమానం పూర్తి విరుద్ధం. మీకు ఒక అతిమానం అనే లక్షణం అర్థం అవ్వాలంటే దాని ఆపోజిట్ మీకు ఎనానిమిస్, ఎనానిమిటీ. అది అతిమానానికి ఆపోజిట్. అతిమానము అది అసుర లక్షణం, ఎనానిమిటీ అది దైవీ లక్షణం.
నాతి మానిత అని ఉంది కదా. తర్వాత క్రోధశ్చ, క్రోధము కూడా అసురు, క్రోధం ఉండకూడదండి, కోపం ఉండకూడదు. కోపం అని సంస్కృతంలో అనం, సంస్కృతంలో కోపశబ్దానికి ఇంకో అర్థం వస్తుంది, అంచేత క్రోధ శబ్దమే ప్రయోగం చేస్తారు. సో కోపము అంటే విరోధము, అంటే కాంట్రడిక్షన్ అనే అర్థం వస్తూ ఉంటుంది. సో క్రోధం, క్రోధం ఉండకూడదు. మీరు ఆలోచించండి, కహ రోధ, మీకు అధ్యాత్మ మార్గంలో ఆటంకం ఏది చెప్పమంటే క్రోధమే ఆటంకం. క్రోధాన్ని విడతీస్తే వస్తుంది క రోధ. రోధ అంటే ఆటంకం, క అంటే కహ, ఏది ఏది ఆటంకము, క్రోధమే ఆటంకం. పారుష్యమే వచ, పరుషవచనం, పరుషంగా మాట్లాడడం. పరుషంగా మాట్లాడడం అంటే ఏమిటో తెలుసునండి, ఎదరివాడి మనస్సుని ముప్పించే విధంగా మాట్లాడడం. ఎదరివాడిని కష్టపడి, వాడి మనస్సు కష్టపడాలి, అందుకోసం మాట్లాడడం. దానికి దృష్టాంతం చెప్తున్నారు ఆయన శంకర్లు. ఇవి ఆ సామాజిక సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఆయన కాలంలో దృష్టాంతం ఆయన ఇస్తారు, మన కాలంలో మనం దృష్టాంతం చెప్పచ్చు. యథా కాణం చక్షుష్మాన్, రెండు కళ్ళు ఉంటాయి వాడికి, చూపు బాగుంటుంది. వాడు కాణ అంటే ఒకే కన్ను ఉంటుంది, ఏక, వాడిని కాణ అంటారు. ధృతరాష్ట్రుడు కాణుడు కాదు, ఆయన అంధుడు. కాణుడు అంటే శుక్రాచార్యుడు కాణుడు. నేను చూశానా పెట్టానా ఊరికే అలా రాస్తారు. శుక్రాచార్యుడిని చూసి వచ్చి నేను మీకేమీ చెప్పలేదు, ఊరికే అలా అంటారు. ఆయనకు ఒకే కన్ను ఉంది అని అంటారు. ఎందుకంటారో, ఏదో సింబాలిజం ఉండి ఉండాలి. వాటెవర్, ఆయన కాణ. అలాగే మనకి కాణ ఒకే కన్ను గల వాళ్ళు కనపడుతూ ఉంటారు. మెనీ పీపుల్ ఆర్ లైక్ దట్ కాణ. ఈ రెండు కళ్ళు గలవాడు ఒకే కన్ను గలవాడిని వాడిని వికిరిస్తాడు. అది పారుష్యంలోకి వస్తుంది. లేదా విరూపం రూపవాన్, ఒకడు అందంగా ఉంటాడు, ఎర్రగా బుర్రగా సినిమా నాయకుడులా ఉంటాడు, మేకప్ చేసుకున్నట్టుగా అందంగా ఉంటాడు. కొంతమంది అలా ఉంటారు, పచ్చగా ఉంటాడు. ఫెయిర్ అండ్ లవ్లీ అని మనకి లోకంలో ప్రసిద్ధి ఉన్నది. అందంగా ఉండి ఇంకొకడు నల్లగానో లేకపోతే ముఖం నిండా మచ్చలో ఏవో ఉంటాయి. ఆయన్ని చూసి వీడు వెక్కిరిస్తాడు. తారు డబ్బాలో ఉన్నావునో, లేకపోతే అట్ల పెనల్లా ఉంది నీ ముఖమునో, ఏదో అంటే సంథింగ్ అది అదో వెక్కిరిస్తాడు. అందంగా ఉన్నవాడు అందం లేని వాడిని వెక్కిరిస్తాడు. అది పరుషవచనానికి దృష్టాంతం చెప్పారు. ఇంకో దృష్టాంతం శంకర్లు ఇంకో దృష్టాంతం చెప్పారు చూడండి. మన వాళ్ళు నేర్చుకోదగ్గ భాష్యాలు చదవరు వీళ్ళు. భాష్యాలు చదివితే అది మన ముఖం మీద పడుతూ ఉంటుంది వచ్చి. అంటే భాష్యాలు చదవకుండా దూరంగా పెట్టేసి మనం ఏవో రిచువల్స్ అవి చేసుకుంటూ పోతే ఏమీ అభ్యంతరం ఉండదు. ఎవరు కాదని వాళ్ళు ఉండరు లోకంలో, జనులు అలా ఉంటారు. శంకర్లు దృష్టాంతం చూడండి. హీనాభిజనం ఉత్తమాభిజన ఇత్యాది. కులములు ఉంటాయి, కులములలో ఒక లాడర్ ఉంటుంది హైరార్కికల్గా. ఇండియన్ సొసైటీ అలాగా హైరార్కికల్గా ఉంటుంది. స్ట్రాటిఫైడ్ సొసైటీ అంటారు. ఇండియన్ సొసైటీ ఈజ్ లైక్ దాట్. ఆ లక్షణం కొద్దిగా మనలో కూడా ఉంటుంది, మనం దాని నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మీ ఇంటికి భిక్షకు వచ్చాననుకోండి, ఏదైనా కార్లో వచ్చాననుకోండి. ఈ మధ్యకాలంలో మరి కార్లలో ఇటువంటి తిరుగుతున్నాం కదా, సైకిళ్ళ మీద భిక్షకి ఎక్కడికి వెళ్ళాం కదా. సో కార్లో వస్తే ఆ డ్రైవర్ కూడా వస్తాడు, కార్ని డ్రైవ్ చేసుకుని కూడా వస్తాడు. ఇండియాలో డ్రైవర్ అంటారు, అమెరికాలో డ్రైవర్ అంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి డ్రైవర్ అంటే ట్రైన్ డ్రైవ్ చేసేవాడినే డ్రైవర్ అంటారో ఏదో ఉంది మొత్తానికి. లేకపోతే ఈ సాఫ్ట్వేర్లో డ్రైవర్స్ ఉంటాయి, ఆ డ్రైవర్సే ఎరుగుదురు వాళ్ళు తప్ప ఈ కారు నడిపేవాడిని వాళ్ళు డ్రైవర్ అనరు, షాఫర్ అని అంటారు. సో షాఫరా షాఫరా షాఫర్. సో మనం డ్రైవర్ అంటూ ఉంటాం. వీళ్ళు గృహస్థులు ఏం చేస్తారంటే స్వామీజీకి లోపల భోజనం పెడతారు, ఈ డ్రైవర్కి బయట భోజనం పెడతారు. ఎందుకని? ఇప్పుడు మీ ఇంటికి ఎవడైనా సంపన్నుడు ధనవంతుడు వచ్చాడు అనుకోండి, కారులో వస్తాడు, ఆయన నడుపుకోడు కారు, దానికోసం ఆ డ్రైవర్ని పెట్టుకుంటాడు. ఆ డ్రైవర్కి మీరు బయట భోజనం పెట్టి ఈ సంపన్నుడికి లోపల భోజనం పెట్టారనుకోండి, ఆల్రెడీ మీ ప్రవృత్తిలో ఆ భేదబుద్ధి వచ్చేసింది కదా. దాన్ని పారుష్యంకి దృష్టాంతంగా శంకరులు ఇచ్చారు. హీనాభిజనుణ్ణి ఉత్తమాభిజనుడు అంటే ఈ కులాల
నిచ్చెన, కులాల నిచ్చెన. ఈ కులాల నిచ్చెనలో బ్రాహ్మణ క్షత్రియ ఉన్నత స్థానంలో ఉంటాయి, వైశ్య శూద్ర మధ్యలో ఉంటాయి, అతిశూద్ర లేకపోతే అపశూద్ర అంటే ఇంకా శూద్ర అపశూద్ర కాదా అతిశూద్ర కాదా అలా అవశూద్ర అంటే శూద్ర కంటే తక్కువ అని కొన్ని వర్ణాలు పెట్టి పంచమ అంటే పంచమ శుద్ధం అక్కడి నుంచి వచ్చింది, ఈ నాలుగు కంటే తక్కువ అయితే ఐదోది అని కొన్ని వర్ణాలు పెట్టి అవి కింద ఉంటాయి. ఈ ఈ కింద ఉన్న వాళ్ళని పైన ఉన్నవాళ్ళు చిన్న చూపు చూడడం, బయట భోజనం పెట్టడం, లేకపోతే నలుగురు ఉంటే ఒకరిని దేవుడు గుడిలోకి రానిస్తాడు మిగతా వాడిని ఒకరిని బయట పెడతాడు అలా చేయడం, ఇవన్నీ కూడా ఆ పారుష్యం అనే కేటగిరీలో పడతాయి. అలా చేయకూడదు. ఒకే కులం ఉన్నది అదే మానవుడు అనే కులం, అదే కులం. పశువుల కులాలు వేరు, మానవుల కులం వేరు. మానవులందరూ ఒకే కులానికి చెందినవారు, పశువులు వేరే కులానికి చెందినవారు. అలా అందరినీ మనం సోదరభావంతో చూసుకోవాలి. భోజనం పెడితే ఇద్దరికీ బయట పెట్టచ్చు, లేకపోతే ఇద్దరికి లోపల పెట్టచ్చు. మీకు బయట లోపల పెట్టడంలో ఇబ్బంది ఉందనుకోండి, ఇద్దరికి బయట పెట్టేసేయచ్చు, ఏం తప్పే ఉంది? పక్క పక్కన కూర్చొని భోజనం చేసేసి వెళ్ళిపోతారు. భోజనం ముఖ్యం కానీ ఎక్కడ పెట్టారన్నది పెద్ద ముఖ్యం కాదు. అలాగా భేద బుద్ధిని కలిగించటం చాలా తప్పు. అది పారుష్యం ఎందుకైంది? అతనికి భోజనం చేసేస్తాడు అతను, ఎందుకంటే వంటలో అవి గారె వాడ ఇలాంటివి ఏవో ఉంటాయి కాబట్టి ఆకలి భోజనం మీద ఉండే ప్రీతి చేత ఎక్కడ పెట్టారని పట్టించుకోకుండా ఆకలికి అన్నం కడుపు నిండా భోజనం చేసేస్తాడు, చేసేసి వెళ్ళిపోతాడు. అతనేం పట్టించుకోడు, కానీ మనస్సులో ఉంటుంది. మనస్సులో ఉండదు, మనకి వీళ్ళు బయట పెట్టారు ఆయనకు లోపల పెట్టారు ఆ తేడా వీళ్ళు చూపించారని అతనికి తెలుస్తూ ఉంటుంది. హీ మే యాక్సెప్ట్ ఇట్. ఆ సోషల్ స్ట్రక్చర్ని బట్టి యాక్సెప్ట్ చేస్తాడు, బట్ వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ నాట్ ప్రాపర్, అది పారుష్యం కిందకు వస్తుంది. అలా చేయకూడదు. మనం అందరం సమానంగా టేబుల్ మీద అందరూ భోజనం చేస్తే టేబుల్ మీద చేయటం కాదండి, కింద కూర్చోలేడండి టేబుల్ మీద కూర్చుంటే అంటే టేబుల్ మీద కూర్చోబడి నేను టేబుల్ మీద కూర్చోను నాకు కింద కూర్చుని భోజనం చేయడమే అలవాటు అంటే కింద కూర్చోను, అలాంటి వాటికి పర్వాలేదు. కానీ ఈ రకమైన ఈ కులాల నిచ్చెనని అడ్డు పెట్టుకుని ఒకళ్ళని ఒకళ్ళు తప్పుగా ట్రీట్ చేయకూడదు, అందరూ సమభావంతో ఉండాలి. ముఖ్యంగా హిందూ సమాజంలో ఇది చాలా అవసరం అని నేను అనివ్వండి. కానీ ఈ మధ్యకాలంలో హిందూ సమాజమే కానక్కర్లా, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా అలాగే ఉన్నారు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో రెడ్డి బ్రాహ్మణ కన్వర్ట్స్ వెళ్ళే చర్చికి హరిజన కన్వర్ట్స్ అని రానివ్వరు, అలాంటివి కూడా ఉన్నాయి. అమెరికాలో వైట్ పీపుల్స్ చర్చెస్ వేరు, బ్లాక్ పీపుల్స్ చర్చెస్ వేరు. బ్లాక్ పీపుల్ చర్చికి వైట్ పీపుల్ వెళ్ళరు, అక్కడ ప్యాస్టర్ కూడా బ్లాక్ మ్యానే ఉంటాడు. మిక్స్డ్ చర్చెస్ మీకు కనపడవు, చాలా రేర్గా మీకు ఎక్కడైనా ఉంటే అది రేర్. యూనిటేరియన్ చర్చెస్ అని కొన్ని ఉంటాయి, అక్కడ అన్ని రకాల వాళ్ళు కలుస్తారు, అవి రేర్గా ఉంటాయి. బ్లాక్ ప్యాస్టర్స్ బ్లాక్ చర్చెస్, వైట్ ప్యాస్టర్స్ వైట్ చర్చెస్, అలాగా సెగ్రిగేటెడ్గా ఉంటాయి. ఇప్పటికీ బర్మింగ్హామ్ అనే ఊరు ఉంది అమెరికాలో, అలబామా స్టేట్లో ఉంది, దానికి సెగ్రిగేషన్ క్యాపిటల్ ఆఫ్ యుఎస్ఏ అని పేరు. దాని ఆ టౌన్ పేరు గుడ్ టౌన్, నేను ఐ వాజ్ దేర్ ఇన్ ద టౌన్, సెగ్రిగేషన్ క్యాపిటల్ ఆఫ్ యుఎస్ఏ అని పేరు. ఈ మధ్యన తగ్గింది, మార్టిన్ లూథర్ కింగ్ అక్కడి నుంచే వచ్చాడు. ఐ థింక్ హీ వాస్ షాట్ డౌన్ దేర్ ఓన్లీ ఇన్ బర్మింగ్హామ్, అలబామా క్యాపిటల్ ఏమో సంథింగ్ లైక్, ఐ థింక్ ఇట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ అలబామా స్టేట్. కాబట్టి ఇవి హిందూ సమాజంలోనే ఉన్నాయని మీరు అనుకోకర్లా, క్రిస్టియన్ దాంట్లో కూడా ఉన్నాయి. నేను అనుకునేవాడిని ఇస్లాంలో ఇవి లేవేమో అనుకునేవాడిని, కానీ హిందూకి క్రిస్టియన్ కంటే ఎక్కువ ఇస్లాంలో. సిరియా ఇరాక్ మీరు అది ఏదైనా చూస్తే మీకు తెలుస్తుంది, ఆశ్చర్యం. అంటే దీన్ని బట్టి ఏంటంటే మానవ స్వభావం అంతటా ఒక్కలాగే ఏడిసింది అని స్పష్టమైంది. ఆ భేద బుద్ధి ఉండకూడదు మనం అందరం. దీన్ని సామాజిక సమరసత అంటారు. అందరం ఇప్పుడు ఖరీదైన షర్ట్ వేసుకున్నంత మాత్రాన ఇంకొకరిని తక్కువ చూపు ఎందుకు చూడాలి? షర్ట్ ఖరీదుని బట్టి మనిషిని మీరు జడ్జి చేస్తారా ఇవి? సో అటువంటి ఆ పారుష్యం అనేది అది అసుర లక్షణం. రావణాసురుడికి హనుమంతుడు హితోపదేశం చేస్తాడు,
ఏమంటాడంటే నిన్ను చూస్తే ఆనందం వేస్తుందయ్యా, నువ్వు సెల్ఫ్ మేడ్ ప్రతి మనిషివి, కష్టపడి పైకి వచ్చావు, చాలా ఉన్నత స్థానాన్ని ఆక్రమించావు, మంచి బలశాలివి, నువ్వు 4 కాలాల పాటు సుఖంగా ఉండాలని నాకు హృదయంలో కోరిక కలుగుతోంది. నీ తేజస్సు చూస్తే నాకు ఆకర్షణ కలిగి నీ వంటి వాడి దగ్గర పనిచేస్తే కూడా అది ఒక శోభన నాకు అనిపిస్తోంది. కానీ నీలో ఒక్కే ఒక్క దోషము గలదు, అదేమిటంటే ఆమెను బలవంతంగా తీసుకొచ్చావు. ఆమె అంగీకరించి తీసుకొస్తే పర్వాలేదు, ఆమె వ్యతిరేకిస్తూ ఉంటే అగేన్స్ట్ హర్ విల్ నువ్వు ఆవిడని కిడ్నాప్ చేసావు. ఆవిడ ఇచ్చాతోటి నీ వెనకాల వచ్చేస్తే ఇష్యూ ఏ లేదు, అసలు నోబడీ కెన్ క్వశ్చన్ ఇట్. వెరాజ్ షీఈస్ అగేన్స్ట్ ఇట్ అండ్ అగేన్స్ట్ హర్ విల్ యు ఆర్ పుట్టింగ్ హర్ ఆవిని అలాగ బంధించి పెట్టడం, ఇది మహాదోషం. నువ్వు ఈ దోషం నుంచి బయటపడిపోతే నేను నీ దగ్గర ఉద్యోగం చేయడానికి జాయిన్ అవుతాను, బికాజ్ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ అని అంటాడు హనుమంతుడు. అంటే వాడు ఏమంటాడో తెలుసునండి, కోతి నాకు సలహా చెప్తుందా అంటాడు. ఆయన కోతి కాదు, కోతి వంటి వాడు, వానరహ నరోవా వానరహ. అంటే హనుమంతుడు కోతిలా, కోతి కాదు పోనీ మనిష, మనిషి కాదు, ఇన్ బిట్వీన్, డార్విన్ సిద్ధాంతం అన్నట్టుగా ఉంటుంది, బిట్వీన్ 4-legged యానిమల్ అండ్ 2-legged మ్యాన్ హ్యూమన్ మధ్యలో ఉంటాడు. అయితే మధ్యలో ఉంటే అటు కోతి వైపు ఉన్నాడా ఇటు మనిషి వైపు ఉన్నాడా, అంటే మనిషి వైపు ఉన్నాడు. వా నరహ నరోలా వా నరహ, మధ్యలో లెవెల్ అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ ది యానిమల్, ఇట్ ఈస్ టువర్డ్స్ ది హ్యూమన్. అంచేతనే ఆయన్ని సబ్ హ్యూమన్ అని, హ్యూమనాయిడ్ అని, సబ్ హ్యూమన్ కాదు హ్యూమనాయిడ్ అని, బహుశా సబ్ హ్యూమన్ అన్నా కూడా అనొచ్చు అని అర్థం వానర శబ్దానికి. ఆయన సలహా చెప్తాడు, నువ్వు వానరుడవు, సబ్ హ్యూమన్ ఆర్ హ్యూమనాయిడ్, నువ్వు నాకు వచ్చి నువ్వు సలహా చెప్తావా అని పరుషంగా మాట్లాడతాడు. అది అసుర లక్షణం. ఇక అజ్ఞానం, అజ్ఞానంలో ఉన్నాం మనం. అజ్ఞానం గురించి మీకు ఎంత బాగా తెలిస్తే మీరు అంత తేలికగా అజ్ఞానం నుంచి బయటపడిపోతారు. దీంట్లో ఇంకో రహస్యం ఉంది. చాలామంది అనుకుంటారు జ్ఞానం సంపాదించాలంటారు. మీ స్వరూపమే జ్ఞానం, మీరేం సంపాదించక్కర్లేదు. మిమ్మల్ని మీరు సంపాదించక్కర్లేదు కదా, మీరు కామ్యాన్ని సంపాదించాలి కానీ మిమ్మల్ని మీరేం సంపాదిస్తారు, మీ స్వరూపమే జ్ఞానం. మరి ఇంకైతే ఏం చేయాలి, అజ్ఞానాన్ని పారద్రోలడమే చేయాల్సింది, ఇంకేమీ చేయనక్కర్లా. అయితే మరి అజ్ఞానాన్ని ఎలా పారద్రోలడం, ఏదైనా కత్తి లేకపోతే కట్టె పట్టుకుంటే పారిపోతుంది, పారిపోదు. పోనీ మేము కొన్ని మంత్రాలు జపం చేసేస్తే పారిపోతుంది, పారిపోదు. మంత్రాలు వెనకాల దాగు ఉంటుంది అది. ఓం నమ శివాయ మీరు జపం చేస్తున్నారనుకోండి, దాని వెనకాల దాగుంటుంది. ఎలాగా శివుడు వేరు నేను వేరు, అదే అజ్ఞానం, అక్కడ దాగుతుంది వెళ్ళేది. కాబట్టి అజ్ఞానం ఇటు తోసేస్తే అటు నుంచి, అటు తోసేస్తే ఇటు నుంచి వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని పారద్రోలడం ఎలాగా, అది జ్ఞానం వేషం వేసుకుని వస్తే మీరు నెత్తిని పెట్టుకుంటారా పారద్రోలుతారా, నెత్తిని పెట్టుకుంటారు. అజ్ఞానం జ్ఞానం ముసుగులో వస్తుంది, అది అమ్మో ఇది ఎంత బాగుందో అని మీరు నెత్తిని పెట్టుకుంటారు. కాబట్టి అజ్ఞానాన్ని పారద్రోలే ఒకే ఒక ఉపాయం ఏమిటో తెలుసునండి, అజ్ఞానము గురించి బాగా తెలియట, ఇది అజ్ఞానము అని మీకు తెలిస్తే అది పోతుంది. దాని ఇంగ్లీష్లో మహాత్ముడు అంటాడు, వెన్ యూఆర్ క్లియర్ అబౌట్ ఇగ్నరెన్స్ యు బికమ్ క్లియర్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంటాడు. అలాగా మీకు అజ్ఞానం గురించి ఎంత బాగా తెలిస్తే అంత దూరంగా అది పోతుంది. అజ్ఞానానికి డెఫినేషన్ ఏమిటంటే విచార అక్షమత్వం, అంటే మీరు పరిశీలిస్తే అది నిలబడలేదు, ఉడికిపోతుంది. పరిశీలిస్తే ఉడికిపోతుంది, పరిశీలించకూడదు. అలాగ పైపై మెరుగులకి అలాగ వెళ్ళిపోతూ ఉన్నారు, పరిశీలించకూడదు, పరిశీలిస్తే అవతలిపోతుంది. దీనికి ఒక కథ ఉంది. ఒక అతను యంగ్ మ్యాన్, ఈ కంప్యూటర్ ఉద్యోగానికి వదనుకో లండన్ వెళ్ళాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, మంచి ఖరీదైన ఉద్యోగం, పెద్ద ఇంజనీర్ ఏదో. అక్కడ మంచి అందమైన యువతి, లండన్ అంటే మరి ఏంజల్స్ అన్నట్టుగా, మంచి వైట్ విమెన్, చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. అందులో ఇండియన్ మైండ్కి బాగా, ఇండియన్ మైండ్ కొంచెం రెసిస్ట్ అయ్యే అవకాశం ఉన్నది, ఫెయిర్ అండ్ లవ్లీ అనుకుంటారు వీళ్ళు.
అంచేత ఆకర్షణీయంగా ఉంటుంది, ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె కూడా ఏదో ఆఫీసులో పక్క ఆఫీసులో పనిచేస్తూ ఉంటుంది, ఎప్పుడో చూస్తాడు. చూసి అబ్బా ఎంత అట్రాక్టివ్ ఉమెన్, అండ్ పెళ్ళాడితే ఈమెనే పెళ్ళాడాలి అని ఆమె పేరు వాకప్ చేస్తాడు. ఆయన పేరు వాకప్ చేస్తే ఆమె పేరు ఏమిటో తెలిసిన మాయా ఆమె పేరు. ఆమెకి అందరూ కూడా మాయా మేడం అంటూ ఉంటారు, ఆమె మాయా మేడం. సో ఈ మాయా మేడంని వీడు, నేను ఈమెనే పెళ్ళాడాలి, ఈమెనే ప్రేమిస్తున్నాను అని అనుకుంటాడు. అనుకుని ఆమె వెనకాల వెళ్తూ ఉంటాడు. స్టాకింగ్ అంటారు ఆమె వెనకాల, స్టాకింగ్ అని STALK అని అదొక పద్ధతి. ఆమె వెనకాల పోతూ ఉంటాడు. రోజు ఆఫీస్ అయిన వెంటనే వెళ్ళి బస్సు స్టాండ్లో నిలబడతాడు. బస్సు వచ్చినా ఎక్కడో ఈ లోపల ఆవిడ ఆఫీస్ మాయా మేడం వస్తుంది. మాయా వచ్చినప్పుడు ఆవిడ ఏ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కుతాడు, వీడు ఎక్కడ వచ్చిన బస్సు ఎక్కడ, వీడు 16 ఎక్కాలనుకోండి, ఆవిడ 21 ఎక్కిందనుకోండి, వీడు 21 ఎక్కుతాడు. ఎక్కి ఆవిడ ఎక్కడ దిగితే అక్కడ దిగుతాడు. దిగి ఆవిడ ఇంట్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి ఇంటికి పోతూ ఉంటాడు. ఇది ఈ రకంగా 4 రోజులు చేస్తాడు. ఆవిడ పసిగడుతుంది, వీడు స్టాప్ చేస్తున్నాడు అని పసిగడుతుంది. పసిగట్టి బస్సు స్టాండ్లో బస్సు వస్తుంటే గమనించి వీడు మళ్ళీ ఎక్కుతాడని ఇలా దగ్గరికి పిలుస్తుంది. వీడు చాలా ఆనందపడి దగ్గరికి వెళ్తాడు. యు ఆర్ ఫాలోయింగ్ మీ? ఎస్. వై? ఐ లవ్ యూ. ఓ ఆర్ యూ ష్యూర్? ఎస్. ఓకే అయితే ఎక్కువ బస్సు అని ఆవిడ బస్సు ఎక్కుతుంది, వీడి లోపల బస్సు వస్తుంది, వీడు కూడా ఎక్కుతాడు. నేను కొంచెం విస్తారంగా చెప్తున్నా, మాయా మేడం కదా, సో కొంచెం సొంత కవిత్వం జత చేసి చెప్తున్నాను. సో బస్సు దిగి రూమ్లోకి రమ్మంటుంది, ఒక కప్పు కాఫీ ఇస్తుంది. ఓకే ఆవిడ ఆవిడ ఇలా ఇతను ఇలా కూర్చుంటాడు, ఎదురుకుండా కూర్చుంటుంది. కాఫీ తాగడం అయిన తర్వాత ఓకే వాట్ ఈజ్ ఇట్ దట్ యూ లవ్ ఇన్ మీ అని అడుగుతుంది. నన్ను ఏమిటి చూసి నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అంటాడు, మీ కేశాలంకారము, కేశములు, షీజ్ అ బ్లాండ్, బ్లాండ్ అని ఆ కేశముల యొక్క సౌందర్యం, కేశ సౌందర్యం, ఆ ముఖము చంద్రుడు మేఘములలో సంచరించే చంద్రుడు వలె మీ ముఖము చాలా అందంగా ఉన్నది. సో ఆ కేశ సౌందర్యాన్ని చూసి నేను ప్రేమించాను. ఓకే ఇజ్ ఇట్ సో అని ఆవిడ కేశ, దట్ ఈస్ ఎ విగ్. అందు లోపల కేశాలు అంటే పెద్ద చెప్పుకోదగ్గ కేశాలు ఏమీ లేవు. వీడు స్టన్ అయిపోయి ఎలా నిలుతాను ఏదో అంటారో కంగారు నింపుతాడు. ఇప్పుడు చెప్పు, ఆర్ యూ స్టిల్ లవింగ్ అని అడుగుతుంది ఆవిడ. అడిగితే వీడు కొంచెం హెజిటేట్ చేస్తాడు, ఎందుకంటే స్టన్ అయిపోయాడు కదా. తర్వాత లవ్, ప్రేమ చాలా పవిత్రమైనది, ప్రేమయో ఇది అది ఇలాంటివి ఉంటుంది, కొంత స్పెల్ ఉంటుంది దాని లక్షణం మీకు తెలుసు. ఎస్, నేను నిన్ను ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నాను అంటే ఓహో ఇజ్ ఇట్ సో, ఏమిటి చూసి ప్రేమిస్తున్నావు అని మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది. మీ స్మైల్, మీ చిరునవ్వు అత్యద్భుతం, చంద్రోదయం వంటి చిరునవ్వు, అష్టమి నాటి చంద్రుల్ని పోలినటువంటి అందమైన చిరునవ్వు, మీ దంత పంక్తి అధరము, వీటన్నిటిని దొండ పండు వంటి అధరము ఇత్యాదులను చూసి ప్రేమిస్తున్నాను అని అంటాడు. అంటే షీ టేక్స్ అవుట్ అడుగుతుంది అంతే. వెంటనే ఇప్పుడు స్టన్ అవడం కాదు, కళ్ళు తిరిగినంత పని అయ్యి ఆ పక్కనే ఉండే మంచినీళ్ళు తాగి దండం పెట్టి బయటకు వచ్చేస్తాయి. మాయా మేడం, అజ్ఞానం అంటే అలా ఉంటుంది, అదే అజ్ఞానం. ఈ అజ్ఞానము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు పరిశీలిస్తే ఏమీ లేదు అక్కడ. ఇంకా మళ్ళీ ఆమె కేసు చూడడు వీడు, ఆమె వీడికి మహోపకారం చేసింది, లేకపోతే అదే మాయలో పడి ఉంటే అలాగే మాయలో ఉండిపోయేవాడు. కాబట్టి అది ఊరికే కథ, ఎనిక్డోట్. కనుక అజ్ఞానం అనేది మీరు పరిశీలిస్తే ఇంకా అజ్ఞానం ఉండిపోతుంది అవతలకి, అది ఇటువంటి బాధర్యం. కాబట్టి అజ్ఞానాన్ని బాగా తెలుసుకోవాలి. శంకరులు అంటున్నారు, అజ్ఞానంచ అవివేక జ్ఞానం. అజ్ఞానం అంటే ఇప్పుడు జ్ఞానశబ్దానికి ఆత్మజ్ఞానం అని అర్థం చెప్పకూడదు, జ్ఞానశబ్దానికి వివేక జ్ఞానం అనే అర్థం చెప్పాలి. అంటే వివేక జ్ఞానం అంటే ఏమిటి చూడండి, మూడు ఉంటాయండి,
మూడు. శివుడి శూలానికి మూడు కొమ్ములు ఉంటాయి కదా, ట్రైడెంట్ అంటారు. ఆ శివుడు మీరే, శివుడు అంటే మీరేనండి. జీవః శివః తెలుసుకుంటే జీవుడు, శివుడు తెలుసుకోకపోతే జీవుడు. ఈ ట్రైడెంట్ యొక్క సింబా అంత సింబాలిజం. అలాగో త్రిశూలం పట్టుకుని ఎలా ఇలాగ అప్పుడప్పుడు చూపించి భయపడుతూ ఉంటాడని, ఇట్ విల్ నాట్ బి లైక్ దట్ కదా, అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? ఇట్ కెనాట్ బి లైక్ దాట్. సో అక్కడ సింబాలిజం ఏమిటంటే మీరు మీ కేసు చూడండి, యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ బాడీ, ఫిజికల్ ఫిజియలాజికల్ కూడా పట్టండి. ఫిజికల్ కంటే ఫిజియలాజికల్ లిటిల్ సూక్ష్మం. సో ఫిజియలాజికల్ బాడీ, ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, అది ఫిజియలాజికల్, ఫిజియలాజికల్ డిసీజ్, మెటబాలికల్ డిసీజ్ ఇట్ ఈస్, ఫిజియలాజికల్ ఇంక్లూడింగ్ ఫిజికల్. అది ఒక ఒక డైమెన్షన్, నేనులో ఉంటుంది అది, ఫిజికల్ ఫిజియలాజికల్. రెండు సైకలాజికల్, సెకండ్ డైమెన్షన్. ఇమోషనల్ ఇంటలెక్టు అంతా కూడా దాంట్లోనే ఉంటాయి, ఇమోషను ఇంటలెక్టు. తర్వాత ద సెన్స్ ఆఫ్ ఎ పర్సన్, దట్ ఈగోయిటీ, మంచి కానీ చెడు కానీ, ఈగోయిటీ అన్నంత మాత్రాన్ని చెడు కానక్కర్లేదు. నేనదో మనిషిని, నా బతుకునే బతుకుతున్నాను అనుకున్నప్పుడు దాంట్లో చెడు ఉంది. దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఎ లిమిటెడ్ పర్సన్, దాన్ని ఈగోయిటీ అంటారు. సో అహం అభిమానం, అహం అభిమానము, మమాభిమానము, ఇదంతా నాది, ఇది నేను అనే అభిమానం, అది కూడా మైండ్లో భాగమే, అది కూడా సైకలాజికల్ డైమెన్షన్. ఈ మూడు ఇవన్నీ సైకలాజికల్ డైమెన్షన్, ఇట్ ఈస్ దేర్. ఇది కాకుండా ఎరుక, నేను, ఇది ఇది దేహము, ఇది మనస్సు, నేను. నేను దగ్గర ఇంక ఇది అక్కర్లేదు, అన్న తప్పేం కాదు. ఇది దేహము, ఇది మనస్సు, అయిపోయినా అక్కడితో అయిపోయిందా, ఇంకోటి ఉందా, ఇంకోటి ఉంది, ఏమిటది, నేను. ఇది ఇది వివేక జ్ఞానం. ఇప్పుడు నేను చెప్పింది వివేక జ్ఞానం, ఇది మీకు తెలుస్తూ ఉంటుంది. దీన్ని తెలియడం కోసం ఏదో తపస్సు చేసి శరశాసనం చేసి అదే అక్కడ మీరు పరిశీలిస్తే తెలుస్తూ ఉంటుంది. ఇది దేహము, ఇది మనస్సు, నేను. ఇది ఈ వివేక జ్ఞానం. రోగం వచ్చింది, దేనికి వచ్చింది రోగం, దేహానికి వచ్చింది, నాకు కాదు దేహానికి వచ్చింది. దుఃఖం వచ్చింది దేనికి, మనస్సుకు వచ్చింది, నాకు కాదు దుఃఖం, నాకు ఎప్పుడు దుఃఖం కాదు, మనస్సుకే వస్తూ ఉంటుంది. కాదనే కడమని నీళ్ళు వస్తున్నాయి అంటే నీళ్లు కళ్ళకు వస్తాయి, నీళ్లు కళ్ళకు వస్తాయి, దుఃఖం మనస్సుకు వస్తుంది, రోగం దేహానికి వస్తుంది, నాకేమీ రాదు, నేను సాక్షిని. సూర్యుడికి ఏమీ రాదు, తుఫాన్ వచ్చినా అట్మాస్ఫియర్లోనే వస్తుంది, నీలాకాశమైనా అట్మాస్ఫియర్కే, దుమ్మైనా అట్మాస్ఫియర్కే, సూర్యుడికే ఉండవు, ఆత్మసూర్యుడు. కాబట్టి ఇది వివేక జ్ఞానం. దీంట్లో పెద్ద తపస్సు, తపస్సు ఇదే తపస్సు, తప ఆలోచనే, ఇలా తెలుసుకోవడం పేరే తపస్సు. దీంట్లో ఏదో కష్టం ఉందని నేను పట్టుకోలేకపోతున్నాను దీన్ని, దీన్ని ఎప్పుడో మళ్ళీ గర్భలో పట్టుకుంటారని అలా ఉండదు, అది ఇప్పుడే ఇప్పుడే పట్టుకుంటే పట్టుకోవాలి. మీరు ఇవాళ పట్టుకుంటారా, రేపు పట్టుకుంటారా, ఈరోజు ఇప్పుడే పట్టుకోవాలి. రేపు పట్టుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, అరువు రేపు, నగదు నేడు, అరువు రేపు. ఊరు పెడితే అవి అలాంటిదో, రేపు తెలుసుకోవడం కూడా అలాంటిదే. రేపు ఏమో మీరు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటారో ఇప్పుడు తెలుసుకోవడం గురించి ఆలోచన చేయండి. కాబట్టి ఇది దేహము, ఇది మనస్సు, నేను, ఇది వివేక జ్ఞానం. ఇది ఉండదు వాడికి, అది ఉండదు, దేహమే నేను అనుకుంటాడు. కులం, మతం, వర్గం, ప్రాంతం ఇవన్నీ దేన్ని బట్టి వచ్చాయి, దేహాన్ని బట్టి వచ్చాయి. దేహమే నేను అనుకుంటాడు, నేను అందంగా ఉండేవాడిని అనుకుంటాడు, అందంగా ఉండేవాడు ఇప్పుడు దేహాన్ని బట్టి వచ్చింది. ఒకప్పుడు అందం, ఇప్పుడు వికారము, అన్నీ కూడా దేహాన్ని బట్టి వచ్చాయి. కాబట్టి ఈ వివేక జ్ఞానము లేకపోవడం అదే అజ్ఞానం. మీరు అజ్ఞానాన్ని పరిశీలించండి, మీరు అజ్ఞానాన్ని పరిశీలిస్తుంటే దాని స్థానంలో వివేక జ్ఞానం నెలకొంటుంది. ఓకే, కాబట్టి అది అజ్ఞానము. ఈ అజ్ఞానం వల్ల వచ్చే పెద్ద సమస్య ఎలా ఉంటుందో తెలుసునండి. మనిషి ఏం చేస్తాడంటే, ఏది మంచియో దాన్ని పట్టుకోవడానికి భయపడతాడు, ఏది చెడ్డయో, చెడ్డ అంటే బంధం, ఏది బంధమో దాన్ని విడిచిపెట్టడానికి భయపడతాడు. ఇప్పుడు సంసారులు ఉంటారు, వాడు లంచం తీసుకుంటూ ఉంటాడు, లంచం చెడ్డది కదా,
దాన్ని విడిచిపెట్టాలి కదా. వీడికి భయం, ఎందుకు భయం? లంచం విడిచిపెట్టేస్తే మన ఆర్థిక పరిస్థితి బాగుండదేమో, మనం ఇబ్బంది పడిపోతామేమో, వాళ్ళందరూ లంచాలు పుచ్చేసుకుంటున్నారు, మనం లేకుండా మనం వెనకాల మిగిలిపోతామేమో అని భయపడతాడు. లంచం తీసుకుంటూ ఉంటే అది భయమే, దాంట్లో మాత్రం భయం ఉండదా అని బతుకంతా భయపడుతూ బతుకుతాడు. కారణం ఏమిటి? ఆ భయానికి మూలం ఏమిటి? లంచము చెడ్డది, నేను దానిని ముట్టుకోను. అవసరమైతే ప్రాణం పోయినా విషం మింగిరా అయితే విషం మింగి పోవడానికి కూడా సిద్ధమే, కానీ లంచం ముట్టుకోను. పవిత్రంగా బతకడం నాకు అవసరము అని హోల్డ్ ఆన్ టు ది గుడ్ అండ్ గివ్ అప్ ది బ్యాడ్. దానికి ధైర్యం ఉండాలా అక్కర్లేదా? ధైర్యం ఉండాలి. అది మంచిని పట్టుకుని చెడును విడిచిపెట్టి మంచిని పట్టుకోవడానికి ఒక ఉత్సాహము ధైర్యము ఏదైతే ఉంటుందో దాని పేరే జ్ఞానము అంటారు దాన్ని. ఇప్పుడు అజ్ఞానం ఏమవుతుంది? మంచిని పట్టుకోవడానికి భయమే, చెడును విడిచిపెట్టడానికి భయమే. ఇప్పుడు ఈ పేకాట్రాయులు కొంతమంది ఉంటారు, క్లబ్బుల్లోనూ అక్కడ కూర్చొని పేకాట ఆడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో భగవద్గీత అంటే అబ్బా వల్ల వదలబాబు నేను దాంట్లో ఉండలో ఉండాలని భయపడతాడు, రావడానికి భయపడతాడు. క్లబ్బును మాత్రం గట్టిగా పట్టుకుంటాడు. క్లబ్బును విడిచిపెట్టేస్తే తనకి కాలక్షేపం అవ్వదేమో, సాయంకాలం టైము అనుకూలంగా ఉండదేమో, కానీ క్లబ్బును విడిచిపెట్టడానికి భయపడతాడు. ఏమన్నాడు అనుకోండి, ఏంటంటే ఈ పాఠంలో ఇది మనం పాఠం లేదు.
ఎక్కడ పాఠం భగవద్గీత అంటే ఇలాగ ఉంటుందా? చాలామంది అలా అనుకుంటారు. మీరందరూ చాలా పుణ్యాత్మక ఇంకా అలా గీతలు పట్టుకుని ఉన్నారు. నిత్యాప్రత్యయ. సో కాబట్టి ఏం చేయాలి, ఈ నిత్యాప్రత్యయానికి పద్ధతి ఏమిటంటే నాకు సత్యము తెలియదు అని మీరు స్వీకరించాలి. ప్రత్యయం అంటే జ్ఞానం. నాకు సత్యము తెలియదు కాదండి, చాలా తెలుసు నాకు, నాకు తెలుసున్నదంతా మిథ్య అని ముందు ముందు యూజ్డ్ అడ్మిట్. నేను ఎవరు, నేను ఎవరంటే మీరు ఇంత కొడుకు లిస్ట్ వేయడం కాదు, ఇదంతా నేను అని. నేను ఆమె కాలిఫోర్నియన్, ఆమె పిహెచ్డి దిస్, అలాగే కాదు. నేను ఎవరు మీకు ఈ దృష్టాంతం ఎంతమంది చెప్పారు, ఒక సభకి సూరత్లో జరిగిన ఒక సభకి ఇద్దరినే అతిథులుగా పిలిచారు. ఒకరు నరేంద్ర మోడీ గారు అప్పట్లో, ఇప్పుడు మాట కాదు, ఇంకొక ఆయన పెద్ద మనుషులు ఇద్దరిని బయోడేటా అడుగుతారు. ఈ ఆర్గనైజర్స్ బయోడేటా అడుగుతారు, ఎందుకంటే వారిని వేదిక మీద పిలిచి పరిచయం చేసే టైంలో అక్కడ కొంత సమాచారం ఉండాలి, బయోడేటా ఉండాలి కదా అడుగుతారు. అడిగారు, ఇద్దరిని కూడా అడిగారు బై పోస్ట్. అయ్యా మీ బయోడేటా నాలుగు పేజీలు పంపించండి. ఒక ఆయన బయోడేటా నాలుగు పేజీలు టైప్ చేసి అడిగే పెట్టుకుంటారు కదా, ఆయన పంపించారు. ఈ ఆర్గనైజర్స్ అది చూసుకొని రెండు వేలా రాసుకున్నారు. ఆయన గురించి నరేంద్ర మోడీ గారిని బయోడేటా పంపించుకుంటే ఆయన ఎవరు పంపించారంటే, ఐఎమ్ నాట్ యట్ షూర్ హూ ఐ యామ్ అని ఐఎమ్ నాట్ ఎగ్జాంపుల్. నేను ఇంకా సాధకుండి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను తప్ప నేనెవరో నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు. నాకు నేను ఎవరో నాకు తెలుసునో నాలుగు పేజీలు బయటేటా పంపించారు చూడండి, ఆయన అజ్ఞాని. అదంతా విద్యా పరిచయం. నాకెవరో నాకు తెలియదన్నాను చూడండి, అది జ్ఞానం, ఆయన జ్ఞాని. అది అలా ఉంటుంది, అజ్ఞానము విద్యా పరిచయం. కాబట్టి అజ్ఞానాన్ని పారద్రోనే మొదటి స్టెప్ ఎవరు తెలుసినా నాకు తెలుసున్నదంతా కూడా తప్పు. దాంట్లో వాస్తవం కదా, ఇదంతా కూడా మానసికమైన ప్రాజెక్షన్, మనస్సు చేసే అధ్యారోపమే తప్ప. అధ్యారోపము అంటే పైన పైన వెలుగు వేస్తా, లోపల ఏదో ఉంటుంది పైన వెలుగు వేస్తా అని అధ్యారోపము. మనస్సు అలాంటి మెరుగు దిద్దుతో ఉంటుంది, లోపల ఉండేదానికేనూ పైన కనపడేదానికి సంబంధం ఏమి ఉండదు. ఇదంతా అధ్యారోపము. నా స్వరూపము నాకు తెలియదు అని మీరు అంగీకరించి అడ్మిట్ చేస్తే ఆల్రెడీ మీ అజ్ఞానం అక్కడికి పోయింది, జ్ఞానం ఆరంభమైంది. అలాగే తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే, అజ్ఞాన విషయంలో ఎలా ఉంటారంటే చాలామంది ఉంటారు. మీరు మీకు ఇలాంటి వాళ్ళు తారసిల్లుగా ఉంటారు, నాకైతే చాలామంది తారసిల్లుతారు. ఒక ఆయన ఇక్కడికి వచ్చి నాకు సలహా కూడా చెప్తారు, ఇక్కడికి వచ్చి స్వామీజీ ఉండగా ఒక ఆయన వచ్చారు. వచ్చి ఏమిటంటే ఆయన ఆయన భగవద్గీత చాలా ప్రేమగా అధ్యయనం చేస్తూ ఉండేవారు. నేను పాఠం చెప్తున్నాను, ఈ భగవద్గీత ఇదంతా కాదండి ముఖ్యం, సమాజ సేవ మనం బాగా చేయాలండి అని ఒక ఆయన వచ్చారు. అంటే చెప్పారు, సమాజ సేవ చేస్తూనే ఉన్నామండి, ఈ భగవద్గీత క్లాసులు కూడా సమాజ సేవలో భాగమే. తర్వాత ఐదు వెంటనే అక్కడ పులిహార ప్రసాదం పెడుతున్నారు, మన పులిహార ప్రసాదం సమాజ సేవది. అది ఇంకే ఏం కాదు, పులిహార దానికి బతు పెట్టాలి, ఇంకోంత కష్టపడి చేయాలి, ఏదో చేయాలి, దైవంతో పెట్టి పెట్టాలి. అలాగే ప్రతిరోజు కూడా అక్కడ ఆహారం వితరణ ఉన్నది, అక్కడ ఏదో ఎక్కువ సేవా కార్యం చేస్తున్నారు, సేవ చేస్తూనే ఉన్నాం. ఆయన అంటాడు, ఇది చాలదండి, ముందు అసలు మీరు ఆ గీత మానేస్తే కానీ సేవ బాగా అని అప్పుడు నన్ను అడిగారు ఆయన సలహా. నేను చెప్పాను, చూడండి మీరు ఈ సమాజానికి, సమాజం కంటే ముఖ్యంగా మీ కుటుంబానికి మీరు చేయగలిగిన గొప్ప సేవ ఒకటి కలదు, అదేమిటో నన్ను చెప్పమంటారా? అంటే సమాజం అంటే చెప్పు, సమాజంతో అంటే కాదు, కుటుంబానికి మాత్రమే ఇంత గెలిచి రచ్చగలుగుతుంది. కుటుంబానికి సమాజానికి మీరు చేయగలిగిన గొప్ప సేవ ఒకటి కలదు, అదేమిటో చెప్పమంటారు? అది చెప్పండి. అజ్ఞాన నివృత్తి. మీకున్న అజ్ఞానం తొలగిపోతే మీ వల్ల కుటుంబానికి కలిగే ఉపకారం ఎంత చెప్ప శక్తి కలుగుతుంది. ఇంకా దాన్ని మించిన సేవ కుటుంబానికి కానీ సమాజానికి కానీ మరి ఒకటి లేదు.
సేవ చేస్తాను అంటే మిథ్యాత్వం చేయదు. ఈ మాట సమాజ సేవ వాళ్ళు ఎవరైనా విన్నారంటే కోపడతారు. సో కాబట్టి మీరు మీ అజ్ఞానం నుంచి బయటపడము మీరు కుటుంబానికి చేసే పెద్ద సేవ. ఇప్పుడు వీడు జైల్లో బంధింపబడి ఉంటాడండి, కుటుంబ సభ్యులు సమాజంలో ఉండేటువంటి వాళ్ళు వచ్చి చూసినప్పుడు నేను మీ అంత సమాజానికి సేవ చేస్తాను అని ఆ బంధం నుంచి వీడు అరుస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి సలహా ఏమంటారు, ముందు బయటికి రారా తర్వాత జైలు గారిని సమాజానికి సేవ చెప్తారా చెప్పరా? చెప్తారు. వీడు జైల్లో కూర్చుంది సమాజ సేవ సమాజ సేవ అంటే. కాబట్టి అజ్ఞానం అదంతా అజ్ఞానంలో వస్తుంది. మీ అజ్ఞానం నుంచి మీరు బయటపడటమే మీరు చేయాల్సిన గొప్ప సమాజ సేవ. కాబట్టి విద్యార్థి చేయాలి. నేను విద్యార్థి చేయాలనుకుంది ఏదో చాలస్యంగా చెప్తున్నా, ఇంకొకటి చెప్తా. మీరు గమనించండి, నేను ఉన్నాను అని మీకు అని నేను ఉన్నాను అన్న సందేహం ఉందా? లేదు. యువర్ష్యూర్ నేను ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతివాడు కూడా నేను ఉన్నాను అని చెప్పడానికి అర్హత యోగ్యత కలదు. ఓకే, నేను తెలుసుకున్నాను అనేది కూడా మీరు చెప్పచ్చు. మీకు తెలుస్తుందా? నేను నేను ఉన్నాను అని తెలుస్తుందా? ఇక్కడ చుట్టూ ఏదో జనం ఉన్నారు పాఠం అవుతుందని తెలుస్తుందా? తెలుస్తుందా? లేదా తెలుస్తుంది. కాబట్టి నేను ఉన్నాను కరెక్ట్ జ్ఞానం, అహమస్మి జ్ఞానం. నేను తెలియచున్నాను భావి, అహమస్మి ట్రూ సత్యం. భావి అహం భావి నేను తెలుస్తూ ఉన్నాను అది కూడా సత్యం. ఆ రెండే సత్యాలు మిగతాదంతా సత్యం. మిగతాదంతా సత్యం. మిగతాదంతా అంటే నేను ఫలానా నేనిది నేను అది అదంతా సత్యం. అదంతా సత్యం. నేను ఆఫీసర్ని తండ్రిని కొడుకుని బ్రాహ్మణుని క్షత్రియుడిని తెలంగాణ వాడిని పంజాబీ వాడిని అదంతా సత్యం. మీరు ఎన్ని చెప్తే మీరు మీ గురించి మీరు బయట 20 పేజీలు రాస్తే ఆ 20 పేజీల్లో ఐ యామ్ అనే రెండు మాటలే సత్యం. మిగితే మిగిలినంతా విచారించారు. మరి సన్యాసిని అదే అదే చెప్తుంది. కాబట్టి అహం సన్యాసి అస్మి సత్యమా, అహం బ్రహ్మాస్మి సత్యమా, ఏది సత్యం అది కూడా చెప్తుంది. సో కాబట్టి చర్చలు అలా ఉంటాయి. మీ చిన్నపిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడి దగ్గర ఆయన మీ ఫాదర్ అంటే వాడు కాదంటారు. అదేం మాట్లాడలేదు. అదే వాడికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన మీ ఫాదర్ అన్నారనుకోండి, వాడు అటో ఏదో దృష్టిలో ఉన్నవాడు ఏమి ఆయన మీ ఫాదర్ అంటున్నాడు ఏంటి అవన్నీ ఏంటి నీకు తిరిగి తల తిరిగిలా చూస్తాడు. ఎందుకంటే ఆయన మీ ఫాదర్ అని కొత్తగా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది పెద్ద ఆయన కానీ డౌట్ వచ్చి చూస్తాడు. అనేరా నేను చెప్పిన మాట విన్నావు, నేను ఫాదర్ మీద దాంటే అయ్యారు ప్రభుత్వం. దీనికి ఒక దృష్టాంతం చేయాలంటే, ఒక ఆయన బుడగలు ఉంటాయి చూసారు, బుడగలు ఉంటాయి, ఓ 10 బుడగలని ఇలా పట్టుకుని వెళ్తున్నాడు. తిరుగుతుంటే అల్లరిపిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఓ సూది ఒకటి పట్టుకొచ్చి ఆయన అలా వెళ్తుంటే ఓ బుడగ మీద సూచించుకుంటుంది. దాంతో ఆ బుడగ ఏమైంది, అయ్యో నా బుడగ పగిలిపోయింది అని మీ ఇంటి దుఃఖపడుతుంది. ఇంతలోకి ఇంకో అల్లరి పిల్లాడు అటు నుంచి వచ్చి ఇంకో బుడగకి. So, when you have a balloon, somebody pricks it and you become unhappy. అవునండి, నేను తండ్రిని అని ఓ బుడగ అలా పెట్టుకుని ఇమేజ్ కొడుకు ఏం చేస్తుందండి, వాళ్ళు ప్రింక్ చేస్తుంది. నేను భర్తను ఆ కొడుకుని భార్య ఏం చేస్తుంది, వాళ్ళు ప్రింక్ చేస్తుంది. అదిగో నన్ను అంత మాట్లాడుతుంది ఆ భార్య చూపిస్తుంది. ఆవిడ మాట అన్నది కాదు ముఖ్యం తెలుస్తుంది, ఓ బుడగ పట్టుకుని ఇటువంటి తిరిగిందని జ్ఞానం అనే బుడగ పట్టుకుని ఇమేజ్ వాళ్ళు ఇమేజ్ చేస్తారు. ఇగ్నరెన్స్, నేను భర్తను నేను భర్తను నేను భర్తను నేను భర్తను అని 4 సార్లు చూసుకుని 5వ సారి అయిపోయింది బుడగ కొడుకు అంటే కూతురు అంటే కూతురు కొంచెం ఆలస్యం చేసుకుంది, కూతురికి సహనం ఎక్కువ కాబట్టి గమ్ముని పిలిచి పోతే పెద్ద నాన్న పాపం బుడగని మనం ఎందుకు పడకపోతాము. కొడుకు అయితే తక్కువ కొడుకు
నేను మహాయజ్ఞాలు అన్నీ చేశాను, స్వర్గానికి పోతాను అనుకున్నాను. ఆయన జ్ఞానియా అజ్ఞానియా? అజ్ఞాని. కానీ ఆయన ఏమో, ఎందుకంటే ఆత్మకర్త భక్త కర్త, ఆ సంగతి ఆయన తెలియదు. ఆయన అజ్ఞాని. కానీ ఆయన నువ్వు అజ్ఞాని అంటే ఆయన కొట్టినంత పని చేస్తాను. నన్ను కొట్టుకున్న అజ్ఞానం అంటావా? అదే మహాత్ముడు నా స్వరూపం తెలియబడేది కాదు అంటాడు. యశ్యామతం శ్యమతం పటం శిష్యన వేదస అవిజ్ఞాతం విజానత విజ్ఞాతం అవిజానత. కాబట్టి అజ్ఞానం యొక్క అంచన అజ్ఞానికి ఉండదు, అజ్ఞానం యొక్క అంచన జ్ఞానికి మాత్రమే. తెలివి యొక్కంత లేని ఎడ సర్వము తెలిసి తినచ్చు అంటే మా చిన్నప్పుడు ఆ పద్యం కంఠస్థ పద్యం, దానికి స్టార్ ఉంటుంది కంఠస్థ పద్యం. అది కంఠస్థం పడితే పరీక్షలో అది మొదటి మాట ఇస్తాడు, మొత్తం పద్యం అంతా కరెక్ట్గా రాస్తే అయిపోయింది. కానీ ఐదు వర్షాలు ఐ గాట్ ది 5 marks బట్ ఐ ఫర్గాట్ ది పోయిన్. సో ఎనీవే, కనుక జ్ఞానం ఇది అజ్ఞానము, దీనిని మనం కలిగి ఉన్నాము, దీని నుంచి మనం బయటపడాలి అని మీరు తెలుసుకుంటే మీరు అజ్ఞానం కాదు, మీరు జిజ్ఞాసులు. జ్ఞాని కాక జ్ఞానికి కొన్ని కొంత ఇంకా కొంత ఉందని అంగీకరించినప్పటికీ నేను దాన్ని కూడా అంగీకరించను, కానీ అస్తు అంగీకరించినప్పటికీ మీరు మీరు జిజ్ఞాసులు వస్తారు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మీకు అజ్ఞానంలో మీకు 2 levels చెప్పారు, ఇంకో లెవెల్ అనుకున్నారు చెప్పండి. కర్తవ్యాది విషయం కాబట్టి చేయదగిన పని, చేయకూడని పని అని 2 ఉంటాయి. ఇది కూడా తెలియకపోతే అంటే లోక వ్యవహారంలో ఉన్నప్పుడు కుటుంబ జీవనము లోక సమాజ జీవనం చేస్తుండగా ఈ పని మనం చేయాల్సింది, ఈ పని మనం చేయకూడనిది అని కూడా తెలియకపోతే దాన్ని అజ్ఞానం అవుతుంది. అది ఒక స్థూలమైనటువంటి వ్యవహార జీవనంలో అజ్ఞానం అలా ఉంది. ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి, సంక్రాంతికి కోడి పద్యములు మన సంప్రదాయము, ఇది అజ్ఞానమా జ్ఞానమా? అజ్ఞానం. అదే అజ్ఞానం. దేవుడి ముందు ఏనుగులు పెడితే ఆ ఏనుగు దేవుడికి సేవ చేస్తే అది పుణ్యము, దీని జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా? అజ్ఞానం. అప్పుడు అతన్ని హాస్పిటల్లో
వాళ్ళకి ఏడుగు ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళందరూ పంపిణీ వచ్చి సోలాలతో సోలాలలో ఉంటాయి కదా అంకుశములు, వాటితో ఆ ఏడుగు పొడి చేపడికి నాలుగు కోట్లు పొడి చేపడికి దాని పొగలు తగ్గింది. అది మళ్ళీ మామూలైంది. వీటిని హాస్పిటల్లో మరేసారు. వార్త ఏమిటంటే ఇది కాదు వార్త, కొసమేలుపు. ఇప్పుడు ఇంతదాకా చెప్పింది వార్త, వార్తకి కొసమేలుపు ఏమిటో తెలుసిన, ఆ ఏలుపు శ్రీవారిని చక్కగా సేవ చేసింది ఆ తర్వాత. దాన్ని పొడిచి 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 దానికి ఆ పొగలు తగ్గి పశువు యొక్క ప్రవృత్తిని మీరు ఎలాగా పశువు ఇంట్యూటివ్గా యాక్ట్ చేస్తుంది అదే తెలిసి చేయదు. దాన్ని మీరు తెలిస్తే ఒకప్పుడు తిరగబడుతుంది, ఒకప్పుడు పేరు ఏలుగు శ్రీవారిని చక్కగా సేవించింది. సేవించింది ఏమిటి? సేవించింది ముందు నడిచింది. అది సేవించింది అవుతుంది. ఇది ఈ వార్త చూశాను, నా మనస్సు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే దేవుడు పల్లకీలో కాదు ఉంటా, ఏలుగులో ఉంటాడు. మనం విఘ్నేశ్వరుడి బొమ్మలు పెట్టి పూజలు గట్టిగా చేస్తాం, మరి ఏలుగును అలా పడవచ్చా? పశుహింస చేయవచ్చు. సకల ప్రాణుల హృదయంలో పరమేశ్వరుడు ఉంటే ఆ ఎరువు దారిని దాన్ని అలా వదిలిపెట్టాలి. కానీ అది దేవుడికి పూర్తి సేవ చేస్తుందా? దానికి ఒక పేరు, మనం పెట్టిన పేరు. ఏమిటి పేరు? అవానిత్య అని పేరు. ఎవడో సంస్కృత పండితుడిని అడిగితే మంచి పేరు పెట్టింది, లేకపోతే వీళ్ళైతే ఏదో తప్పు పేరు పెట్టి ఉండేది. మొట్టికే వెయ్యాలి. దేనికి పేరు పెట్టమని నీకు ఎవడిచ్చాడు అధికారం? అసలు ఏ పట్టుకునే హక్కు లేదు. దాని చేత నువ్వు చాకరీ చేయించే హక్కు లేదు మనిషికి. ఏ నువ్వు పెద్ద జంతువు, ఏదో కుక్కన వీడు వీళ్ళు ట్రీట్ చేసేటట్టే సరే వీడి కుక్కన ఏదో రాయి వేసి కుట్టాడు చిన్న తప్పు. పెద్ద ఏనుగు అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్న ఏనుగుని పట్టుకుని దాన్ని బొత్తులో పడేసి తీసుకొచ్చి దాన్ని పూడించి ట్రైనింగ్ ఇచ్చి దేవుడికి సేవ చేస్తున్నామని మాట ఏదైతే ఉన్నదో ఇంత అధర్మం ఇదే కదా. మరి ఇది అజ్ఞానం అవుతుందా అవుదా? దీని ఏ ఏ పేరున చలామణి ఉంటుంది? ధర్మము అనే పేరు చలామణి. ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము అనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోవడము అది అజ్ఞానం. దేవుడికి సేవ అంటే ఏమిటో తెలుసునండి. ఏదైనా ఒక కోతి కనపడింది అనుకోండి, వారికి పట్టింది దాని దాటంతో అది సేవ, దేవుడికి సేవ. ఒక వేదవాడు కనుకుంటాడు వాడికి ఏదైనా లేదు. అందులో పరమేశ్వరుడు ఉన్నాడు, దరిద్ర నారాయణుడు, దరిద్రుడు కాదు స్వామి వివేకానందుడు ఉన్నట్టుగా దరిద్ర నారాయణుడు, వాడే నారాయణుడు. వాడికి ఏదైనా మీరు హెల్ప్ చేయగలిగితే అది ఈశ్వరుడు సేవ అవుతుంది తప్ప, పశువులను మెడలు ఉంచి ఇటు పరిగెత్తించి అటు పరిగెత్తించి కోడి పందాలని జల్లి కట్టని సంప్రదాయాన్ని పేరు పెట్టి ఇదంతా చేస్తూ ఉండడము అన్ని మతాలలోనూ ఈ దుర్మార్గము ఈ అజ్ఞానం ఉన్నది. అదంతా కూడా అజ్ఞానంలో భాగం. నేను కొంచెం సందర్భాన్ని దాటి ఆ విషయంగా మాట్లాడుకుంటే అనిపించిందా మీకు? అలా అనిపిస్తే క్షమించే. సో ఈ వార్త చూస్తే నాకు అలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఏమి పెద్ద జంతువు, పెద్ద జంతువు, వెజిటేరియన్, మాంసంతో ఆకులలో తినిపోతుంది. అది ఎవరితోటి పోటీకి రాదు. అడవిలో ఎక్కడో ఎవరు తినని తిండి తింటుంది, ఎండిపోయిన కట్టెలను కూడా తినేస్తుంది. అది అరిగించుకుంటుంది, దానికి శక్తి చెడుతుంది. వెజిటేరియన్ యానిమల్, బిగ్ యానిమల్, ఏనుగుని దూరం నుంచి దండం పెట్టలే తప్ప దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఫస్ట్. సో ఈ విధంగా మతంలోనే ఇంత అజ్ఞానం ప్రవేశిస్తే లోక వ్యవహారంలో అజ్ఞానం ఉందని వేరే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మనము ఈ కర్తవ్య కర్తవ్యములను స్పష్టంగా ఆలోచించి తెలుసుకోవాలి. ఈ పుస్తకంలో రాశాడు, ఆ పుస్తకంలో రాశాడని గతానుగతిలో అలా వెళ్ళడానికి వీళ్ళు అంధపరంపర ఉంటుంది. అంధపరంపర అంధేనైవ నియమానో నియమానా యథార్థ. ఇప్పుడు ప్రపంచ అంధ మహాసభలకి అధ్యక్షుడు ఎవరుంటారు? అర్థమే పెట్టుకుంటారు. ప్రపంచ అర్థ మహాసభలు అధ్యక్షుడిని చక్షుష్మంతుడిని పెట్టుకో, అందరినీ పెట్టుకుంటారు. కాబట్టి
నేనేమో నీయవాద యథార్థ చాలా గొప్ప వాక్యం. అవిద్యాయా ఉందరే వర్తమాన గంధ్రమ్యమాణ గంధ్రమ్యమాణ పర్యంతి మూఢ గంధ్రమ్యమాణ అంటే నాకు గుర్తు రావట్లేదు. ఇక్కడ భాష్యకారులు ఏం చెప్పారో చూడాలి. కానీ అనుకుంటుందంటే మాకు బాగా తెలిసిన పొగలేదో అలాంటి లక్షణం ఏదో అయిపోతుంది. అస్సు కవి అంత అజ్ఞానం. ఈ అజ్ఞానం అంతా కూడా అసూర సంపద అభిజాత్య ఇవన్నీ ధర్మ ఈ లక్షణాలన్నీ పెట్టుకుని పుట్టాడు. పుట్టాడంటే ఎప్పుడు పుడతాడు మనిషి? ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు పుడతాడు. నిద్రలేసుకొనే పుట్టడు కూడా. నిద్రలేచి దేహాభిమానం కలిగినప్పుడు అహంకారం ఎప్పుడు పుట్టిందో అదే మనిషికి పుట్టుక. అహంకారం పుట్టుకయే పుట్టుక. చిన్నపిల్లలకు అహంకారం ఉండదు. అంచేతే మీరు చిన్నపిల్లలకి బర్త్డే చేశారనుకోండి వాళ్ళు నవ్వుతారు. నేను బాబుని చూశాను బర్త్డే 3rd or 4th బర్త్డే చేశాను. బర్త్డే చేసినప్పుడు అందరూ చప్పట్లు పెడితే ఆ బాబు కూడా ఎందుకు చప్పట్లు కొడుతున్నాడంటే తెలియదు ఆ బాబుకి ఎప్పుడు బర్త్డే అని తెలియదు. ఆ తండ్రి నా దగ్గరికి తీసుకొచ్చి స్వామికి ఆశీర్వదించండి బర్త్డే అయితే చేస్తున్నాను దీని సిగ్నిఫికెన్స్ వాడికి తెలియదు ఆ పిల్లవాడికి తెలియదు మాకందరికీ సిగ్నిఫికెన్స్ తప్ప చైల్డ్ అందరికీ సిగ్నిఫికెన్స్ ఆశీర్వాడు నన్ను చూసి తెలుసుకున్నాడు ఎందుకంటే కొత్త ముఖం కాబట్టి వాడికి బర్త్డే అని ఏమనేది తెలియదు. అంటే ఇంకా అహంకారం పుట్టలేదు అంటే అర్థం ఇంకా ఆ శిశువు అక్కడ ఆ వ్యక్తి ఇంకా పుట్టలేదు. శిశువు పుట్టినట్టు మీరు బర్త్డే రాసుకున్నా ఇంకా పుట్టుక లేదు. పుట్టుకలైన ఆనంద స్వరూపంలోనే ఉంటారు పిల్లలు. వాడు పెరిగి పెద్దవాడే మన దగ్గర నేర్చుకుంటాడు వాడు కూడా బర్త్డే అలవాటు పడతాడు. అప్పుడు అజ్ఞానం బలపడింది. అప్పటి నుంచి వాడికి పుట్టుక చావు అనే తర్వాత వస్తుంది. అమెరికాలో పిల్లలు 2 birthdays చేస్తారు. హాఫ్ ఇయర్లీ బర్త్డే అంటే 6 months తర్వాత 1 birthday 12 months తర్వాత 2 birthdays డబుల్ బర్త్డే చేసుకుంటారు. పిల్లలు కావాలని దెబ్బలాడి చూసుకుంటారు. ఒక పిల్లాడు తల్లితో దెబ్బలాడుతున్నాడు టుమారో బర్త్డే అయితే 6 months బర్త్డే అంటే మా స్కూల్లో మేము హాఫ్ బర్త్డే చూసుకుంటాము. సో ఈ విధంగా ఈ అజ్ఞానం అనేది అలా ఉంటుంది. వస్తు అభిజాతస్య అజ్ఞానం అజ్ఞానం వ్యక్తిత్వం పుట్టినప్పుడే అజ్ఞానం కూడా పుట్టింది. అయితే ఈ వాసనలు మనం పూర్వజన్మ నుంచి తెచ్చుకొచ్చామనుకోండి అప్పుడు అభిజాతస్య పుట్టుకతో పాటే వచ్చాం. ఇప్పుడు ఉయ్యాలలో ఉండగా రాముడికి రావణుడికి తేడా ఏమో తెలుసుకున్నాను. ఉయ్యాలలో ఇద్దరు కూడా ముద్దొస్తారు. రావణాసురుడు కూడా ఉయ్యాలలో ముద్దొస్తారు రాముడు వలె. కానీ పెరిగి పెద్దవాడు అయ్యేటప్పటికి వీడు అసురుడు అవుతాడు ఈయన దేవత. కాబట్టి ఆ విధంగా అభిజాతస్య వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కిం అభిజాతస్య ఏమిటి దేనిని వెంట తెచ్చుకుని వీడు పుట్టినాడు అభిముఖం జాతస్య అర్థం దేనికి అభిముఖంగా వీడు పుట్టాడు. ఇప్పుడు మన చిన్నప్పుడు ఏం చేస్తారంటే అన్నప్రాశన చేసినప్పుడు ఆ పిల్లవాడి కూడా 5-6 ఐటమ్స్ పెడతాడు పెట్టి వదిలేస్తాడు పాకుతాడు ఇంకా పాకి వెళ్ళి వాడు ఒకడు పుస్తకం పడుకుంటాడు. అంటే వీళ్ళందరూ సంతోషపడతారు వీడికి చదువు మీద శ్రద్ధ ఇంకోడు అక్కడ బంగారపు ఆభరణం అనుకుంటాడు అది కొట్టుకుంటాడు అమ్మో మన పిల్లాడు బాగా గోల్డ్ పోగేస్తాడు అన్నమాట. ఇలాంటివే పెడతారు సిగరెట్ పెడతాడు సిగరెట్ పెడితే వీళ్ళు సిగరెట్ కొట్టుకున్న అయ్యో మన పిల్లాడు సిగరెట్ తాగుతాడు మంచివేవో పెడతారు నాలుగు ఏది కొట్టుకున్నా మనం ముచ్చటపడి ఇలాంటివి పెడతారు చాలా క్లవర్గా ఉంటుంది పీపుల్ అది క్లవర్ అన్నీ క్లవర్గా చేస్తారు. కాబట్టి ఇలాంటి మంచివో 4-5 పెడితే ఏదో ఒకటి కొట్టుకుంటాడు ఏది కొట్టుకున్నా మనకి ముచ్చతాయి. మొత్తానికి ఐడియా ఈజ్ దేని ఏ సంస్కారాలతో వీడుకుంటాడు అని ఒక సూచన. అలాగే ఇక్కడ కూడా ఎటువంటి లక్షణాలు వీడికి ఉన్నాయిగా బాబు అంటే వీడు ఏ సంస్కారాలతో పుట్టాడో మనం చెప్పచ్చు. ఏమిటండి అసలు
పుట్టేప్పుడు అందరూ చూసి పెట్టుకుంటారు. ఎందుకు ఆ బొట్టు వంకరగా కుడి కట్టు పైన పెట్టారనుకోండి, బాగుంటుంది, ఆ సెంటర్లో ఉండాలి, అందుకోసం అందరూ చూసుకుంటారు. అదేవిధంగా ఈ అసుర సంపద గురించి తెలుసుకోవడం ఎందుకంటే అందరూ చూసుకున్నట్టుగా మనలో ఎవరో ఉంటే తెలుసుకుంటే పోతే తెలుసుకుంటే తాం అభియాతస్య తాపంటున్నారు. ఎందుకంటే సంపద చిత్తం స్త్రీలింగ ప్రకారాంత స్త్రీలింగ సంపద శరదు ఇవన్నీ. సో అటువంటి సంపద అభిముఖముగా వీడు జన్మించినాడు అంటే వీడి సంస్కారాలు అలాంటివి తెలుసుకుని వచ్చినాడు అని చెప్తాను. మంచి శ్లోకం అయింది. దైవీ సంపత్తి మోక్షాయ ఉంటుంది ఎక్కడైనా సమయం సందర్భం ఉండాలి. సో అంటే
అయితే ఫ్రీడమ్ అని ఇష్టపడదు జనాలు. జనాలు బంధాన్ని కోరుకుంటారు, ఫ్రీడమ్ అని ఇష్టపడతారు. ఫ్రీడమ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ మీమాంస పీపుల్ వాంట్ ఐ వాంట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? దేని నుండి? ఇప్పుడు కూడా ఫ్రీడమ్ అనేది ఫ్రమ్ ఉంటుంది, అపాదానం ఉంటుంది. దేని నుండి ఫ్రీడమ్ అంటే రెండే రెండు, శోకము భయము, దుఃఖము ఒక అన్హ్యాపీనెస్ అని ఇన్సెక్యూరిటీ ఫియర్, ఈ రెండింటి నుండి ఫ్రీడమ్. సంసారంలో ఉంటే రాదు అది, దాని నుంచి ఫ్రీడమ్ను మనం సంపాదించాలి. డబ్బు పోగేస్తే మీకు ఫ్రీడమ్ ఉండదు, డబ్బు పోగేస్తే మరింత బంధం ఉంటుంది. తర్వాత పిల్లల నుంచి ఇవన్నీ పోగేసి కూర్చుంటారు, వాళ్ళని అలాగా సహజంగా బాగుపడతాయి. మీరేం పోగేయకుండా అవి పోగొడతాయి. దాంట్లో కూడా బంధమే ఉంటుంది తప్ప ఫ్రీడమ్ ఉండదు. ఇంతకంతకి బంధం అలా పెరుగుతూ ఆ బంధము నుండి విముక్తి కావాలి అని ఎవడైనా కోరుకుంటే, అంటే సన్యాసం అయిపోవాలని నా అభిప్రాయం కాదు, బంధ విముక్తి కావాలి. శోక భయముల నుండి విముక్తి గృహంలోనే ఉండొచ్చు, గృహంలోనే ఉంటూనే శ్రీరాముడు గృహస్థుడు, జనకుడు గృహస్థుడు, శ్రీకృష్ణుడు గృహస్థుడు, వాళ్ళందరూ కూడా జ్ఞానులు, బంధవిముక్తి పొందిన మహాపురుషుడు. కాబట్టి ది పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ ఫ్యామిలీ ఆర్ సన్యాస, పాయింట్ ఈజ్ అబౌట్ ఫ్రీడమ్. సన్యాసికి మాత్రం ఫ్రీడమ్ అని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ పెద్ద సంసారం ఎత్తుకే వేసుకుని మోసుకుంటూ బతుకుతాం. పెద్ద సంసారం సన్యాసులు ఉన్న సంసారం, అసంగత ఉంటే వాళ్ళు పర్వాలేదు, కానీ సన్యాసికి మీద సంఘం పెట్టుకుంటే అంత సంసారం. సన్యాసి కోసం సంసారం ఏ గ్రహస్థు పోయినట్టు. సో కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉన్నదా లేదా, ఫ్రీడమ్ కావాలా అక్కడ అది చూసుకోవాలి. చాలామంది ఏమంటారంటే ఫ్రీడమ్ కంగారు లేదండి, డబ్బు ముందు సంపాదించనివ్వండి అంటారు. కాదా, డబ్బు ఉంటే హ్యాపీ అయిపోరు అని అంటే డజన్ మ్యాటర్ అండి, ఐ వాంట్ ఐ విల్ రిమైన్ అన్హ్యాపీ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ మనీ అన్హ్యాపీ ఐ వాంట్. Instead of being poor and unhappy, I want to be rich and unhappy. That is what people want. They want to be rich and unhappy, not free. Freedom. Freedom on a core in order to solve the problem. Ever I get freedom on a core in order to solve the problem. Oh, when Bhagavad Gita, freedom is also much. The Svargadam to Bhagavad Gita is also much. మనల నుండి విముక్తి. సో ఫ్రీడమ్ అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఈ లక్షణాలని పట్టుకోండి, దైవీ సంపద్ విమోక్ష, ఇది ఒక సంపద. మీరు ఈ డబ్బు పోగేయడం అనే కార్యక్రమానికి స్వస్తికలికి ఈ దైవీ సంపదని పోగు చేయండి. డబ్బు దాని తర్వాత వస్తుందండి, డబ్బు మీరు పోగొట్టండి. ప్రార్థాధీనంలో వస్తుంది డబ్బు. వద్దు అన్నవాడికి వాడ మాత్రం వచ్చేస్తూ ఉంటుంది, డబ్బు కావాలి అన్నవాడికే వచ్చేస్తుందని మీరు అనుకోండి. అది ప్రార్థాధీనంలో వస్తుంది. నాకు డబ్బు వద్దంటే డబ్బు అని ఎప్పుడైనా విన్నారా? అలా ఉంటుంది మా చిన్నప్పుడు విన్నాను, వద్దంటే డబ్బు. నేను ఆశ్చర్యపోయాను, డబ్బు కూడా వద్దని వాళ్ళు ఉంటారా ఈ ప్రపంచంలో? నేను ఆశ్చర్యపోయాను. అంటే మా నాన్నగారు అన్నారు ఉంటారా అని, మొహం ఇంకా తెలియదు అన్న, తర్వాత తెలిసి ఉంటారు. కాబట్టి వద్దంటే డబ్బు. సో ఫ్రీడమ్, ఆ ఫ్రీడమ్ మీకు కావాలంటే మీరు ఒక సంపదని పోగేయండి. సంపదని పోగేయండి. సంపద అంటే మామూలుగా లోకంలో సంపద ఎలా ఉంటుంది? బ్యాంక్ అకౌంట్, గోల్డ్, ప్లాట్స్, ఫ్లాట్స్ ప్రధానంగా, ఇల్లు వాటిల్లు, క్షేత్రము అంటే పొలము, క్షేత్రము అంటే పొలము ఇత్యాదు, ఇలా సంపద అనేక రూపాలుగా విస్తరించి ఉంటుంది. ఆ సంపదని పోగేసుకునే ప్రయత్నం కూడా ఉంటుంది. ఆ సంపదని పోగేసే ప్రయత్నం చేయకూడదు. అంతటా అదే పోగుబడేది ఒప్పుకోకూడదు. ఎవరికి వాళ్ళకి ఇష్టం ఉండడం ఎలా ఉండాలో తెలుసునండి. ఐఎమ్ నాట్ రిచ్ బికాజ్ ఐ డి నాట్ ఓన్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ పూర్ బికాజ్ ఐ డి నాట్ ల్యాక్ ఎనీథింగ్ అన్నట్టుగా. కనుక సంపదని కాదు పోగేయటం, దైవీ సంపదను పోగొట్టు. దైవీ సంపద విమోక్ష కాదండి, మాకు ఆసూరి సంపద లేకపోతే నడవదండి. ఎంతో కొంత పారుష్యం ఉండాలి అని ఇంట్లో చెప్పిన మాట్లాడే ఉండదు. ఎంతో కొంత కోపం లేకపోతే అందరూ నెత్తి మీద కూర్చుంటారు, మీకే
అంటే కబుర్లు బాగా చెప్తారు, ఎవరో భోజనం పెట్టి తినేసి కబుర్లు చెప్తారు. మోసము మనుష్యము అడిగితే రోజులు ఎలా నడుస్తాయి అని మీరు అన్నారనుకోండి. కానీ మరి నిబద్ధాయ ఆసు మత